ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆత్మా హ్యేషాగుం సభవతి. అయితే దానికి ముందు సహనావవతు, సహనౌ భునక్తు, సహ తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మా హ్యేషాగుం సభవతి. చూడండి, మానవ సమాజంలో ఏదైనా ఒక పని మొదలుపెట్టేప్పుడు దీనికి విఘ్నాలు వస్తాయేమో, విఘ్నాలు రాకుండా ఉంటే బాగుంటుంది అని ఆశించటం సహజం. ఆ విఘ్నాలు రాకుండా ఉంటే బాగుంటుందని ఎందుకు ఆశిస్తున్నాం మనం? కొంచెం దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. విఘ్నాలు వస్తాయి అనే ఒక ఫియర్, భయం ఉందంటారా లేదంటారా? అంటే ఏమిటి, మంచి పని మొదలుపెట్టేప్పుడు భయంతో మంచి పని మొదలు పెడుతున్నాం మనం. మీరు గమనించారో లేదో, విఘ్నాలు వస్తాయి అనే ఫియర్. ఇల్లు కట్టుకునేవాడికి విఘ్నం వస్తుందేమో అని ఫియర్ తోటి విఘ్నేశ్వరుణ్ణి పెట్టి, ముఖ్యంగా పెళ్ళిళ్ళకి, ముఖ్యంగా ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేయటం ఒకప్పుడు పెద్ద కార్యక్రమం కింద ఉండేది, ఇప్పుడు చాలా సరళమైపోయినది. ఇప్పుడు మగపిల్లవాడి పెళ్ళికి సమస్య, కష్టపడాల్సి వస్తుంది, ఆశ్చర్యమేస్తుంది. దుబాయ్లో పెద్ద ఉద్యోగం చేస్తున్న మగపిల్లవాడికి ఏమండే, ఎవరైనా అమ్మాయిలు ఉన్నాయి చూడండి, ఏమండి ఇది, ఎక్కడ విడ్డూరం, ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు ఇలా వారింది ఏమిటి, నేను ఆశ్చర్యపోతూ ఉంటా. కాబట్టి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి చేయాలని అనుకున్న వాళ్ళు కొంచెం ఏదైనా ఆటంకాలు వస్తాయేమో అని భయపడడం, భయపడతారు. వెరీ వెరీ అన్సర్టెన్, మనిషి చాలా అన్సర్టెన్గా ఉంటాడు. అంటే ఒక నిశ్చితత్వం అనేది ఉండదు, అంతా బాగానే ఉంది అనే ఫీలింగ్ వీడికి ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ ఉండదు. ఏమో ఏమవుతుందో అనే భయమే ఎప్పుడు వీడు బతుకున్నంతకాలం అదే భయం. మనిషి అలా ఉంటారు. సో తర్వాత ఏవేవో విఘ్నాలు వచ్చాయి, ఆ విఘ్నాలు ఇలా పోయాయి అలా పోయాయి అని మనకి కథలు ఉంటాయి. అసలు ఏ కథలు లేకున్నా వీడు భయపడతాడు. ఇంక కథలన్నీ జత చేసేసేప్పటికీ విశ్వాసాలు బాగా తోడయ్యి మనిషి భయస్వభావంతో బతుకుతూ ఉంటాడు. అంచేతనే ఏ పని చేసినా ముందు విఘ్నేశ్వర పూజ. విఘ్నేశ్వరుడిని నేనేమీ కాదంటలేదు, మీరు అలా అనుకోద్దు. వీడి భయాన్ని గురించి చెప్తున్నాను నేను. సరే, పోని విఘ్నేశ్వరుడు పూజ కాకపోతే విశ్వక్సేన పూజ చేస్తాడు మరొకడు. బట్ ఫండమెంటల్లీ హీఈస్ ఇన్ అన్సర్టెన్. నేనేమంటున్నానంటే మనిషి సహజంగా ఇన్సెక్యూర్ అండ్ అన్సర్టెన్ అని అంటున్నా. అంటే భయాన్ని భయపడుతూ ఉంటాడు, నిశ్చితత్వం ఉండదు. అన్సర్టెంటీ అని అంటే సర్టెంటీ ఉండదు. ఇప్పుడు ఉద్యోగం లేకపోతే సర్టెంటీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఉద్యోగం వచ్చినా సర్టెంటీ ఉండదు. పెళ్ళి కాకపోతే సర్టెంటీ ఎక్కడి నుంచి, పెళ్ళి అయ్యాక సర్టెంటీ ఉండదు. పిల్లలు లేకపోతే సర్టెంటీ, పిల్లలు వచ్చినా సర్టెంటీ ఉండదు. పిల్లలు అమెరికా ఉద్యోగాలు చేస్తే సర్టెంటీ వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచో, వాళ్ళు అమెరికా ఉద్యోగాలు చేసినా వీడికి సర్టెంటీ ఉండదు. మనిషి ఒక అన్సెటిల్డ్నెస్, అన్సర్టెంటీ. రిటైర్ అవుతాడు, పెన్షన్ బాగా పుచ్చుకుంటూ ఉంటాడు. పెన్షన్ ఏ పెన్షన్లో లేని వాళ్ళు బాగానే ఉన్నారు. బాగా దిట్టంగా పెన్షన్ పుచ్చుకుంటున్నవాడు, ఇక అన్సర్టెంటీ అండ్ ఇన్సెక్యూరిటీ. పెన్షన్ లేని వాళ్ళకి పాపం వాళ్ళు హ్యాపీగానే బతికేస్తున్నారు. సో ఆ రకంగా మనిషి ఎప్పుడూ ఆ భయస్వభావాన్ని కలిగి ఉంటాడు. ఏ పని చేసినా భయమే, ఈ పని అవుతుందో అవదో అని భయం. ఇదే భయము ఆత్మవిద్య విషయంలో కూడా మనిషి కలిగి ఉంటాడు. దీంట్లో ఒక ఇష్యూ ఉన్నది, మీరు చేసే పని మంచి పని అనే విశ్వాసం మీకున్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏమున్నది? అసలు చేస్తున్న పని మంచి పని, మంచి పని మనం నిష్కామంగా చేయాలి, కర్మయోగ రూపంగా మంచి పని చేస్తాము, దీనికోసం భయపడేది ఏముంది? అన్సర్టెంటీ ఎందుకు? మీరు చేస్తున్న పని మంచిది, ఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన,
కర్మ మంచిది కనుక చేస్తున్నారు తప్ప దానివల్ల రాబోయే ఫలాన్ని కోరి చేయుట లేదు. కాబట్టి భయపడాల్సిందేముంది? భయపడాల్సిందేమీ లేదు. అయినా మానవ స్వభావము భయపడుట. సో ఇంకొకటి మీరు గమనించారో లేదో అంటే నా అభిప్రాయం చెప్తున్నా, మీరు ఆలోచించండి, మీరు పెద్దలు అనుభవజ్ఞులు, నా అభిప్రాయం చెప్తున్నా. నా అభిప్రాయంలో ఈ ముహూర్తాలు పెట్టడం అన్నది, ముహూర్తాలు పెట్టడానికి పారామీటర్స్ ఏముంటాయి? అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఈ రకంగా మనము మన భయాలను మనమే సృష్టించుకుని ఉన్నాము. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తున్నాను, పాఠం చెప్పాలనుకున్నాను, అదే బృహదారణ్యకం చెప్తున్నాను. నేను దేనికి భయపడాలి? దేవుడు విఘ్నం చేస్తాడేమనే భయం పడాల్సిన అవసరం ఏమున్నది? లేదు. ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఏదైనా డబ్బు కోరి మీరు ఏదైనా పని మొదలు పెడితే కోరుకున్న డబ్బు వస్తుందో రాదో, మనం అనుకున్న కలెక్షన్ వస్తుందో రాదో, సినిమా రిలీజ్ అయినప్పుడు సీట్లన్నీ నిండుతాయో నిండవో అని భయపడడానికి ఏదైనా తార్కాణం అవకాశం ఉన్నది, మనం దేనికి భయపడాలి? భయపడాల్సిందేం లేదు కదా. కాబట్టి లేనిపోని భయాలను కల్పించుకుని ముందు తూ అని వీడే అనుకుంటాడు, నా బొడ్డు అని వీడే అనుకుంటాడని అలాంటి సామెత ఏదో విన్నాను నేను. వీడే భయాన్ని కల్పించుకుంటాడు, మళ్ళీ వీడే దానికి ఏదో పూజనో పునస్కారమనో ప్రార్థనో ఏదో చేసుకుని వీడే మళ్ళీ ఏదో ఏదో ఒక రిచువల్ని వీడే సృష్టించుకుంటాడు. దిస్ ఈజ్ హౌ మ్యాన్ వర్క్స్. ఆ అభిప్రాయంతో ఈ ఆత్మవిద్యకి మనం ఉపక్రమించినప్పుడు దేవతలు మనకి విఘ్నాన్ని చేస్తారా చెయ్యరా అనే టాపిక్. చెయ్యరు. సో అతో బ్రహ్మ విద్యాయాం సత్యాం అవిద్యాకార్యానుపపత్తే ప్రదీపే ఇవ తమఃకార్యస్య. వెలుగు దీపం వెలిగించి పెట్టుకోగా చీకటి వలన కలిగే దోషము ఏమిటి? సరిగా కనపడకపోవడం, అది చీకటి వల్ల కలిగే దోషం, తమః కార్యము అంటారు. మీరు దీపం లేనప్పుడు నడిచి వెళ్తుంటే ఎదురుకుండగా ఏదైనా వస్తువు ఉంటే యు స్లిప్ ఓవర్ ఇట్, దాని మీద మీరు పడిపోతారు. అక్కడ గడప ఉందనుకోండి, ఆ దీపం లేదనుకోండి, చీకటిగా ఉందనుకోండి, అక్కడ గడప ఉంది అనే సంగతి తెలియక మీరు దానికి కాలు తగిలి ముందుకు పడతారు, బొర్ల బొక్కలా పడతారు. అదే దీపం చక్కగా వెలుగుతుంటే సరిగా కనపడకపోవడం వల్ల కలిగే హాని కలుగుతుందా? కలగదు. అది దృష్టాంతం. సో ప్రదీపే తమఃకార్యస్య ఇవ, ప్రదీపే సతి తమఃకార్యస్య ఇవ అనుపపత్తి. అనుపపత్తి అంటే సంభవము కాదు అని. దీపం వెలుగుతున్నప్పుడు చీకటి వల్ల కలిగే హాని ఏ విధంగా ఘటిల్లదో, అదేవిధంగా బ్రహ్మ విద్య ఉన్నప్పుడు అజ్ఞానము వలన కలిగేటువంటి దోషములు కలుగవు. ఏమండి? సో అది ఉన్న పరిస్థితి. ఇప్పుడు దీపం వెలిగించారు, అంతా స్వచ్ఛ చక్కగా వెలుగు నిండి ఉన్నది. మీరు నడిచి వెళ్తుంటే మిమ్మల్ని ఎదురుకుండగా గడప ఉందనుకోండి, గడపని మనం అంటాం, కడప అని రాయలసీమలో ఉంటారు, ఈ గడపకే కడప అని పేరు, గడప అనే పేరు అలాగే వచ్చింది. ఈ గడప తగిలి పడిపోయే అవకాశం ఉంటుందా? మీరు చెప్పండి, దీపం వెలుగుతోంది, మీరు చూపు చక్కగా చూస్తూ ఉన్నారు, గడప దగ్గరికి వచ్చేప్పటికి మీరు కాలు ఎత్తి వేస్తారు తప్ప దానికి కొట్టుకుని పడిపోతారా? పడిపోరు. పోనీ దీపం వెలుగుతున్నా, ఆ గడప చక్కగా కనబడుతూ ఉన్నా, మీరు చక్కగా చూస్తూ ఉన్నా, మిమ్మల్ని పడగొట్టడం కోసం దేవతలు ఏదైనా పొరపాటు, దేవతలు ఏదైనా అన్యాయం చేస్తారా? చేయరు, చేయరు. అదేవిధంగా మీరు బ్రహ్మ విద్యను పొంది అజ్ఞానాన్ని పోగొట్టుకుందామని మీరు అనుకుంటుంటే దేవతలు మీకు విఘ్నం ఎందుకు చేస్తారు? బయట దీపానికి బయట గడప తగిలి పడిపోవడం అనే హాని ఉండదు, లోపల దీపానికి లోపల అజ్ఞానము, కామములు, కామనలు, కర్మలు, బంధము అనే బంధము అనే దోషము లోపల దీపానికి ఉండదు. బయట దీపము మామూలు ఫిజికల్ లైట్, లోపల దీపము బ్రహ్మ విద్య. కాబట్టి దేవతలు బయట దీపం వెలుగుతుంటే కనపడకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు? చెయ్యరు. అలాగే లోపల జ్ఞానదీపాన్ని మీరు వెలిగించుకుంటే వాళ్ళు వచ్చి అడ్డు పెడతారా? తత్ కేన కస్య విఘ్నం కుర్యుః దేవాః తతు దేర్ఫోర్
దేవతలు ఎవరికి విఘ్నం చేస్తారు అంటే ఎవరికి కూడా విఘ్నం చేయరు. కేన అంటే కేన కారణైన విఘ్నం కుర్యుహు, ఏ కారణం చేత విఘ్నం చేస్తారు, ఏ కారణము చేతనైనను విఘ్నము చేయరు. దేనితో విఘ్నాన్ని చేస్తారు, విఘ్నం చేయడానికి కూడా ఒక ఉపాయం ఉండాలి కదా, ఏ ఉపాయాన్ని ఆచరించి వాళ్ళు మీకు విఘ్నాన్ని చేస్తారు, ఏ ఉపాయము కూడా వాళ్ళకి లభ్యము అవ్వదు. కాబట్టి బ్రహ్మవిద్య అంటే నిష్కామస్థితి అభయస్థితి. నిష్కామస్థితిలో అభయస్థితిలో ఉన్నవాడికి ఏ దేవత మాత్రం ఏ ఉపాయంతో ఏ మార్గంలో ఏ విధంగా విఘ్నాన్ని చేయగలుగుతారు, చేయలేరు. పైగా ఇప్పుడు వీడికి విఘ్నం చేయాలనుకోండి, వీడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు విఘ్నం చేస్తాడు. ఎందుకని, వీడు తపస్సు తపోబలంతో ఇంద్ర పదవిని కొట్టేస్తాడేమో అని ఆయనకు భయం. అంటే భేదబుద్ధి, ద్వైతము, కామన, ద్వైతంలో కామన అంతర్గతమై ఉంటుంది. ఇంద్రుడు వేరు, వీడు వేరు. ఇంద్రుడికేమో ఆ ఇంద్ర పదవి మీద కోరిక ఉంది, వీడికి కూడా అదే కోరిక ఉన్నది. కాబట్టి ఇద్దరు ఒకే ఎమ్మెల్యే సీటుకి ఇద్దరు పోటీ చేసినట్టు అయింది. కాబట్టి వీడంటే వాడికి భయం, వాడంటే వీడికి భయం. అందుకోసం ప్రచారం బాగా చేసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు అనుకోండి, ఒకడు బాగా ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, రెండో వాడు ఏం చేస్తాడు, రెట్టింపు ప్రచారం చేస్తాడు. అప్పుడు మొదటివాడు ఏం చేస్తాడు, మూడు రెట్లు ప్రచారం చేస్తాడు. ఈ రకంగా వీళ్ళు ఆ ప్రచారాన్ని అలా ఒక క్లైమాక్స్కి తీసుకుపోతారు. ఎందుకంటే వీడి భయం ఏంటంటే వాడికి ధీటుగా మనం ప్రచారం చేయకపోతే మనం వెనకబడిపోతామేమో అని వీడు భయపడతాడు. వాడు 500 ఓటుకి ఇస్తానంటే 1000 నేను ఓటుకి ఇస్తానని వీడు అంటాడు. సో ఎందుకని, భేదబుద్ధి, కామన రెండు ఉంటాయి అక్కడ. వాడు వేరు, నేను వేరు, నేను ఈ కోరిక నాకు తీరాలి. భేదబుద్ధి, కామన అని రెండు ఉంటాయి. అవి అవిద్యా కార్యములు, అజ్ఞానం నుంచి పుట్టినవి. బ్రహ్మవిద్య ఉండగా అంటే ఆత్మస్వరూపం సాక్షాత్కారం గలవాడికి అజ్ఞానము, అవిద్య ఉండదు. అవిద్యా కార్యములు అనగా భేదబుద్ధి, కామన అనేవి ఉండవు. కాబట్టి దేవతలు వచ్చి విఘ్నం చేసేటువంటి ప్రసక్తి లేనేలేదు. పైగా దీనికి మాస్టర్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, రండి కూర్చోండి, ఇవి ఇక్కడ స్థానము గలదు, అక్కడ స్థానం ఉంటే అక్కడ కూర్చోండి, ఇక్కడ స్థానం ఉన్నది, మళ్ళీ దాంట్లో సెలక్షన్ ఒకటా ఏదో ఉన్న దాంట్లో కూర్చోండి, పర్వాలేదు. కనుక ఆత్మ దేవతలు వీడికి విఘ్నము చేయరు అనే అంశంలో మాస్టర్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, దేవతల యొక్క ఆత్మయే వీడు. అది ఆత్మా హ్యేషాం సభవతి. అంటే భగవద్గీతలో వాక్యము కలదు, సర్వభూతాత్మ భూతాత్మ అని వాక్యము కలదు అని ఒక ఎక్స్ప్రెషన్. ఇది భగవద్గీతలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. అది సర్వాత్మభావము ఇత్యాది వచనములు చాలా చోట్ల ఉన్నాయి, అన్నీ రిలేటెడే. కానీ ఆ ఎక్స్ప్రెషను అది గీతకు విలక్షణమైన ఎక్స్ప్రెషను. సకల భూత అంటే ప్రాణి అని అర్థం, సకల ప్రాణులకు ఆత్మయైన ఆత్మగలవాడు అని అర్థం. సర్వభూతాత్మభూత ఆత్మ, మొదటి భూతకి ప్రాణి అని అర్థం, రెండో భూతకి అయినటువంటి అని అర్థం. ఓకే, సో సకల ప్రాణులకు ఆత్మయైన ఆత్మగలవాడు అంటే ఏమిటి, మీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు కాదు, ఒకే ఆత్మ గలదు, ఇన్ని ఆత్మలు లేవు, ఒకే ఆత్మ గలదు, అదే మీకు ఆత్మ, నాకు ఆత్మ. ఆ సంగతి మీకు తెలియదు కాబట్టి మీ ఆత్మ వేరని మీరు అనుకుంటున్నారు. ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి ఏది నా ఆత్మయో అదియే మీ ఆత్మ. మీరు సంతోషించారనుకోండి, లోకంలో ఏమని ఉంటుంది, ఆయన సంతోషిస్తే నాకేం వచ్చింది అని అనుకుంటారు. మహాత్ములు ఏమనుకుంటారు, మీరు సంతోషించారా, ఎస్ చాలా సంతోషం, మీ సంతోషమే నా సంతోషము, దాన్నే మరి సర్వభూతాత్మ భూతాత్మ అంటారు. అందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నాను అన్నవాడు ఏమనబడతాడు, సర్వభూతాత్మ భూతాత్మ. కాబట్టి ఇంద్రుడి ఆత్మ అనే నా ఆత్మయే ఇంద్రుడి ఆత్మ, విఘ్నేశ్వరుడి ఆత్మ నా ఆత్మయే. విఘ్నాలు ఎవళ్ళు కలిగిస్తారండి, శాకిని, డాకిని, భూత, ప్రేత, పిశాచ, వీళ్ళు కదా విఘ్నాలు కలిగించేది, వాళ్ళందరి ఆత్మ నా ఆత్మయే.
దేవతలందరి ఆత్మ నా ఆత్మయే, రావణాసురుడి ఆత్మ కూడా నా ఆత్మయే, సర్వభూతాత్మ భూతాత్మ. తర్వాత కాదండి మరి వాళ్ళేమో ఈ దుష్టులు ఉన్నారు, రౌడీలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా కట్టెలు పుచ్చుకుని కొడతారేమో అంటే దేన్ని కొడతారు? దేహాన్ని కానీ ఆత్మని కాదుగా. ఆత్మ అచ్ఛేద్యోజం అదాహ్యోజం అక్లేద్యో శోష్య ఏ వచ కాబట్టి ఆత్మ అది కొట్టబడేది కాదు, కాల్చబడేది కాదు, నీటిలో తడుపబడేది కాదు, గాలి చేత ఎగరగొట్టబడేది కాదు. కాబట్టి దేవతలు నాకు విఘ్నం చేస్తారు అనే ప్రసక్తియే లేదు. విఘ్నం ఎవరు చేయాలి? విఘ్నేశ్వరుడు చేయాలి. ఆ విఘ్నేశ్వరుడి ఆత్మయే నా ఆత్మ. కాబట్టి ఆయన మాత్రం విఘ్నం ఎందుకు చేస్తాడు? ఆత్మహ్యేషాం సభవతి. సరిపడిందండి. ఇప్పుడు ఉన్న అందరూ సంతోషిస్తే ఎవళ్ళు సంతోషించినా అది నా సంతోషమే అన్నవాడికి మీరు దుఃఖాన్ని కలిగించగలుగుతారా చెప్పండి? మీరు కలిగించలేరు. అయితే ఇది ఇప్పుడు నేను చెప్పిన మాట, ఇది ఒక స్లోగన్ననో లేకపోతే ఒక ఐడియల్ ఒక ఆదర్శమునో మీరు అనుకోవద్దు. అలా ఎందుకంటే ఒక ఆదర్శము అని దానికి ఒక పేరు పెట్టి మీరు దూరంగా పెట్టినట్లు అవుతుంది. అది ఒక స్లోగన్ లేక ఒక ఆదర్శము కాదు. ఇది ఇది వెరీ ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను, నా హ్యాపీనెస్ కోసం ఇంకా వేరే ప్రయత్నం చేసుకోక్కర్లేదు. కమ్యూనిటీలో అందరూ హ్యాపీగా ఉంటే ఐఎమ్ హ్యాపీ. కాబట్టి దేశ ప్రజలు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దేశంలో ప్రతివాడు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. కాదండి, ఒక వాళ్ళేమో మిమ్మల్ని ఆ సెక్యులరిస్టులు మిమ్మల్ని తిడుతున్నారంటే పర్వాలేదు, వాళ్ళందరూ తిట్టనివ్వండి. వాళ్ళు ఎంతకాలం తిడతారు? ఓ ఏడాది తిడతారు. ఆ ఎలక్షన్ సభల్లో నేను అన్నింటికీ సమాధానం చెప్పుకుంటా అయిపోయా. ఎలక్షన్ సభలు వచ్చినప్పుడు వీళ్ళకి ఒంటికి కారణం రాసినట్టు ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు గత 6 మాసాల నుంచి తిట్టిన తిట్లన్నింటికీ ఆయన వీళ్ళు 100 తిట్లు తిడితే 200 తిట్లు పస ఒక్క ఎలక్షన్ సభలో చూపిస్తాడు ఆయన. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మాట్లాడ్డు. కాబట్టి ఆయన ఏం చేస్తారు వీళ్ళు? కనుక దేశంలో ప్రజలందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే, నన్ను తిట్టుట ద్వారా ఎవరికైనా సంతోషం కలిగితే గాడ్ బ్లెస్ ద ఫెలో అయిపోయింది అంతే. కాబట్టి సర్వభూతాత్మ భూతాత్మ అటువంటి వాడికి నాకు విఘ్నం రాకుండా నేను పూజలు చేసుకుంటాను, ముహూర్తాలు పెట్టుకుంటాను, దేవతలు నాకేమో అడ్డుపడిపోతారేమో, ఆ దేవతకి పూజ చేస్తాను, ఈ దేవతకి పూజ చేస్తాను, తద్వారా నాకు విఘ్నం లేకుండా చేస్తారు అని. ఇక్కడ పూజని కాదంటం లేదు. మీరు గమనించాల్సింది ఏమిటంటే పూజని కాదంటం లేదు, ఆ పూజ వెనకాల ఉండే మోటివ్ ఏదైతే గలదో ఆ భయం అనే మోటివ్, అది మీరు భయపడుతూ పూజలు చేసినంత కాలము మీరు ఆ దేవుడికి దూరంగానే మిగిలిపోతారు. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి పూజ తప్పనిసరిగా చేయండి, కానీ భయపడుతూ మాత్రం కాదు. ఆత్మహ్యేషాగం సభవతి. భాష్యకారులు ఎత్ర ఆత్మత్వమేవ దేవానాం బ్రహ్మవిదః, ఎత్ర అంటే యస్మిన్ కాలే, ఏ కాలమునందైతే అంటే జ్ఞానకాలమునందైతే బ్రహ్మవేత్తకు దేవతలు ఆత్మస్వరూపులే. దేవానాం ఆత్మత్వమేవ బ్రహ్మవిదః ఆత్మత్వమేవ, బ్రహ్మవేత్త యొక్క ఆత్మరూపులుగానే ఈ దేవతలందరూ కూడా ఉన్నారు. ఆ విషయాన్నే ఈ క్రింది మంత్రవాక్యము చెప్తోంది. తదేతదాహ, అదే విషయాన్ని మంత్రం చెప్తోంది. ఏమని? ఆత్మహ్యేషాగుం సభవతి హీ బికాస్, అంటే బికాస్ అని ఎందుకని? పైన ఏమన్నారంటే దేవాశ్చన అభూత్యా ఈషతే, వీడికి అడ్డుపడిపోయి వీడికి ఆటంకం చేయటానికి దేవతలు కూడా సమర్థులు కారు అని పైన చెప్పారు. ఎందువలన అంటే ఎందువలనగా హీ ఏషాం ఏషాం సహా ఆత్మా భవతి, ఆ బ్రహ్మవేత్త దేవతలకు ఆత్మస్వరూపుడై ఉన్నాడు. కాబట్టి దేవతలు తమ స్వరూపానికి తాము
విఘ్నాన్ని చేసుకోరుగా, ఇతరులకు విఘ్నాన్ని చేస్తారు తప్ప. ఇంద్రుడు ఇంద్రభిన్నుడికి, ఇంద్రుడి కంటే ఇతరమైన వాడికి విఘ్నం చేస్తాడు తప్ప తన ఆత్మకి తాను విఘ్నం చేసుకోలేడు. ఇంద్రుడని ఎందుకన్నానంటే పురాణాల్లో ఇంద్రుడు చేసి ఒకే ఒక పని ఏమిటి చెప్పండి? ఎవళ్ళైనా మంచి పని చేస్తుంటే వాడిని చెడగొట్టడం, ఇంకా వేరే ఏమీ లేదు. పురాణంలో అదే ఉంటుంది మీకు. ఇంద్రుడు ఎప్పుడు వస్తాడు కథలో? ఇంద్రుడి కథలో ఎప్పుడు వస్తాడు? ఎవళ్ళైనా మంచి పని చేస్తుంటే చెడగొట్టి టైం వచ్చేప్పటికి ఎవరు వస్తారు? ఇంద్రుడు వస్తాడు. కథలు అలా ఉన్నాయి. కథలన్నిటినీ త్రోసిపారేయడం ముందు నాకు తాత్పర్యము లేదు, కానీ చాలా భాగం కథలు అసందర్భంగా అలాగే ఉంటాయి. మీకు ఎక్కడైనా సరే మీరు పురాణ కథలో ఇంద్రుడు ఎక్కడొచ్చాడు మీరు చూసుకోండి. మీరు ఏ పురాణమైనా తీసుకుని చూసుకోండి. ఎక్కడైనా పని చెడగొట్టి టైంలో ఇంద్రుడు ప్రత్యక్షం అవుతాడు అక్కడ. ఆ ఇంద్రుడిని ఆ విధంగా ఒక విలన్ కింద తయారు చేసి పెట్టారు. ఇప్పుడు ఆ ఇంద్రుడు కూడా వీడికి ఆత్మయే అవుతాడు. అంచేతనే నాకు ఆశ్చర్య, నా మటుకు అలా అనిపించింది. మరి మీరు ఎంతవరకు నాతో అంగీకరిస్తారు? మా చిన్నప్పుడు ఇంద్రుడి పాత్ర రాజనాల వేసేవాడు, అది చూసి కాబట్టి దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది కదా. ఏ పోనీ ఇంద్రుని పాత్రలు ఎస్వి రంగారావు గారో గుమ్మడో వేయచ్చు కదా? నో, ఇంద్రుడి గుమ్మడి బృహస్పతి వేస్తాడు కానీ ఇంద్రుడు వేయడు. ఇంద్రుడికి ఎవరు? రాజలాల, లేకపోతే ఇంకో ఒక్క ఒక ఆయన. అంటే సినిమా దర్శకులకు కూడా ఇంద్రుడంటే వాడు విలన్నే అలా తయారు చేసి పెట్టారు. ఋగ్వేదం తీస్తే ఋగ్వేదంలో విష్ణువు శివుడు రాముడు కృష్ణుడు ఇవే ఉండవు. ఋగ్వేదంలో ఇంద్ర పరమేశ్వర, ఇంద్రుడే ఉంటాడు, ఇంకేముండదు. అదే ఆశ్చర్యం. ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారు, కీర్తిశేషులు, మంచి మహావిద్వాంసుడు. ఆయన రామాయణంలో విష్ణు పారమ్యము లేదు, ఇంద్ర పారమ్యమే అని ఓ పెద్ద ఇంత పొడుగు వ్యాసం రాశాడు. ఇంద్రుడి రామాయణంలో ప్రధాన పాత్ర, ప్రధాన స్థానం ఇంద్రుడికి, విష్ణువుకి కాదు. అంటే దేవతల విషయంలో సరే, భూలోకంలో రాముడు గురించి కథ, దేవతల ప్రసక్తి వచ్చినప్పుడు ఇంద్రుడు ప్రధాన స్థానం, విష్ణువు కాదు. విష్ణువు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే ఏమిటి? వైస్ ప్రెసిడెంటు. ఉప అంటే ఏమిటండి? ఉపకులపతి అంటే ఏమిటండి? ఉప అంటే సెకండరీ. అది ఋగ్వేదం నుంచి వచ్చింది, అది రామాయణంలోకి. అయితే ఆయన ఏమంటాడంటే ఆఖరిని, అబ్బాయి మేము ఒప్పుకోమండి, రామాయణం విష్ణువే తప్ప ఇంద్రుడిని పారమ్యం అని మేము ఒప్పుకోము అంటే ఆయన ఏమన్నాడో తెలిసిన, చేరి మూర్ఖుల మనంబు రంజింపరాదు అన్నాడు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు 25 పేజీల వ్యాసం రాసి ఇన్ని ఉపపత్తులు అంటే యుక్తులు చూపించి, ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు ఇంద్రపారమ్యం అని ఒప్పవా? చేరి మూర్ఖుని మనంబు రంజింపరాదు అని ఫుల్ స్టాప్ పెట్టేసి ఎస్సే ముగించాడు. ఇంకేం చేస్తారు భాష్యకారులు? ఆత్మా స్వరూపం అంటే ఆత్మ అంటే అదేదో పెద్ద బండరాయి లాంటిది ఎక్కడో ఉంటుంది అనుకోద్దు. స్వరూపము అని అర్థం. అంటే మీ స్వరూపం. అంటే మీ స్వరూపం అంటే ఏమిటి? మీరు ఏదో అది. ఇంకా అందుకంటే ఏం చెప్తారు స్వరూపానికి? మీ ఇప్పుడు నెక్లెస్ స్వరూపం ఏమిటి? బంగారం. అంతే, మీ స్వరూపం ఏదో అది. ధ్యేయం యత్, మీరు ధ్యానం చేయాల్సింది అదే. మీ స్వరూపాన్ని మీరు ధ్యానం చేయాలి. ఇది వేదాంతిక్ మెడిటేషను. మీ స్వరూపాన్ని మీరు ధ్యానం చేయటమే చేయవలసినది. తత్ సర్వశాస్త్రైర్ విజ్ఞేయం బ్రహ్మా. ఇప్పుడు ఏది ఆత్మ అంటున్నారో అదే మీరు తెలుసుకోదగ్గది, అదే ధ్యానము చేయదగ్గది. అది అంటే ధ్యానం చేయడం ద్వారా దాన్నే మీరు సాక్షాత్కారం చేసుకోవాలి. తెలుసుకోవడం అనుగా సాక్షాత్కరించుకోవాలి. ఎలాగ ఈ శాస్త్రములన్నీ దానికోసమే ఉన్నాయి. సర్వశాస్త్రములు అందుకోసమే ఉన్నాయి. కాబట్టి మీరు వ్యాకరణం చదువుకుంటే సంస్కృత భాష మీద మంచి పట్టు వస్తుంది. అప్పుడు మీ బుద్ధికి ఒక సంస్కారం నిర్మాణం అవుతుంది, ఒక సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే, లాంగ్వేజ్ని అధ్యయనం చేసినప్పుడు ఒక సెన్సిటివిటీ, ఒక సంవేదన మీ హృదయంలో నిర్మాణం అవుతుంది. తద్వారా మీరు ఆ రసస్వరూపుడైన ఈశ్వరుణ్ణి హృదయంలో ఆత్మరూపంగా తెలుసుకోగలుగుతారు.
కాబట్టి సకల శాస్త్రములు యుక్తి తర్కశాస్త్రం, తర్కం అంటే న్యాయశాస్త్రం, యుక్తులు నేర్చుకుంటే దాని ప్రయోజనం కూడా ఆత్మస్వరూపాన్ని అద్వయము అని తెలుసుకుంటాయే. హీ యస్మాత్, అది హీ అంటే అర్థం యస్మాత్, ఎలయనగా ఏషాం దేవానాం సబ్రహ్మ విద్భవతి. దేవతలు ఈయన్ని ఏమీ అడ్డుపెట్టరు, ఎందుకంటే ఏష ఈయన ఈ బ్రహ్మవేత్త ఏషాం దేవానాం ఆత్మా భవతి. ఆత్మాను ముందుందిగా ఈ దేవతలకే ఈయన ఆత్మ అయి కూర్చుంటాడు. కాబట్టి ఆత్మ అయితే మీరు అపకారం చేయలేరు. ఆత్మ ఆత్మ అనాత్మ అయితే హాని చేయగలుగుతారు, కానీ ఆత్మకి హాని ఏం చేస్తారు? అది సంగతి. బ్రహ్మ విద్యా సమకాలమేవా అవిద్యామాత్ర వ్యవధానాపగమాత్ శుక్తికాయా ఇవా రజతాభాసాయాః శుక్తికాత్వం ఇత్యవోచామా. ఏమంటే వీడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, పొందిన తర్వాత ఎప్పటికీ వీడు దేవతలకి ఆత్మ అవుతాడు? ఇమీడియట్. అంటే యజ్ఞం చేశారు, యజ్ఞం చేస్తే ఇప్పుడు ఇది ఒకటి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తా. అగ్నిష్టోమైన స్వర్గకామో యజేత, అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుంది. ఏమండి అయితే యజ్ఞం మీకు అని మనకి వేదం చెప్పింది, ఆ మాట మీద విశ్వాసం, కర్మకి కర్మఫలము తప్పక లభించును అనే ఒక పెద్ద నమ్మకం. ఆ నమ్మకంతో మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఆ నమ్మకంతో యజ్ఞం చేస్తున్నారు. సపోజ్ ఈశ్వరుడు వచ్చి నువ్వు అగ్నిష్టోమం చేస్తే నీకు స్వర్గం లభిస్తుంది, వెంటనే లభిస్తుంది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఎవళ్ళు అగ్నిష్టోమాన్ని చేయరు. తర్వాత వేదాంత క్లాసుకు వెళ్తే వెంటనే ఆత్మజ్ఞానం కలుగుతుందంటే ఎవళ్ళు రారు కూడా క్లాసుకి, ఎవళ్ళు రారు. అప్పుడు పూజ్య స్వామీజీ చెప్పారు, అప్పుడు ఎవరు వస్తారో తెలుసునండి క్లాసుకి, మీకు క్యాన్సర్ ఉందండి, బ్లడ్ క్యాన్సర్, మీరు ఇంకా నెల రోజుల కంటే బతకరని చెప్పిన వాళ్ళు వాళ్ళందరూ వస్తారు క్లాసుకి. ఎలాగూ పోతున్నాం కదా, పోయి లోపల ఇదేదో చిక్కబట్టి పోదాము అని వాళ్ళు వస్తారు తప్ప కొద్దిగా గొప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరు క్లాసుకి రారు అని అలాగే. సో కాబట్టి అగ్నిష్టోమం చేసిన దానికి యజ్ఞ స్వర్గఫలము కర్మ కర్మఫలము మధ్యలో మూడు గ్యాపులు ఉన్నాయి. ఆ మూడు ఏమిటో తెలుసిన, దేశకాల నిమిత్తములు. అగ్నిష్టోమం భూలోకంలో చేస్తారు, స్వర్గభోగము స్వర్గలోకంలో, దేశం వేరు. అగ్నిష్టోమం ఇప్పుడు చేస్తారు, భోగము స్వర్గభోగము కొన్ని సంవత్సరాల తర్వాత అది వస్తుంది. నిమిత్తం కూడా ఉండాలి, మీరు స్వర్గంలోకి వెళ్ళిపోగానే భోగాలన్నీ మీకు వచ్చేయవు, అక్కడ కొన్న పరిస్థితులకి తగ్గట్టుగా భోగం నిమిత్తాలు బట్టి ఇంద్రుడు అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళి రంభాజప్సరసల యొక్క చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్ చూద్దామని అనుకున్నారనుకోండి, తీరా మీరు స్వర్గంలోకి వెళ్ళేప్పటికి చేరేపటికి మధ్యాహ్నం 3 గంటలు అయిందనుకోండి, అప్పుడు డ్యాన్స్ ఉండదు, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు వెయిట్ చేయాలి ఇప్పుడు కాబట్టి. సో నిమిత్తం ఉండాలి, నిమిత్తం ఉంటే కానీ అప్పుడు ఇంద్రుడు వస్తే కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ బిగిన్ అవ్వదు. కాబట్టి అలాగే కుర్చీలో కూర్చుని యూ హ్యావ్ టు వెయిట్. నేను అగ్నిష్టోమం చేశాను పెట్టు డ్యాన్స్ అంటే కుదరదు, అలాగే నిమిత్తం ఉండాలి. కాబట్టి దేశకాల నిమిత్తములనే ఆటంకములు మూడు ఉంటాయి, మూడు వ్యవధానములు ఉంటాయి. కానీ బ్రహ్మ విద్యకు మోక్షానికి ఏమైనా, మోక్షం అనగానేమి, విముక్తి. దేని నుంచి విముక్తి? అజ్ఞానం నుంచి విముక్తి. ఆత్మస్వరూపము పూర్ణము అని తెలియట, అది బ్రహ్మ విద్య. అజ్ఞానము నుండి విముక్తి, మోక్షము. ఈ బ్రహ్మ విద్య వచ్చిన ఎంతకాలానికి మోక్షం వస్తుంది? వెంటనే. బ్రహ్మ విద్య ఈ దేశంలో వస్తే ఏ దేశంలో మోక్షం వస్తుంది? కొంతమంది కాశీ వెళ్ళి కూర్చున్నారు, ఎందుకని? మోక్షం కోసం. ఒక ఆయన కాశీలో పోతే మోక్షం వస్తుందని కాశీలో ఇల్లు, చిన్న ఇల్లు అది కొనుక్కుని డబ్బు, ఆ రిటైర్మెంట్ డబ్బులతోటి అక్కడ మకాం పెట్టి
ఒకసారి హైదరాబాద్లో ఉండే మేనత్త కొడుకుని మేనమావ కొడుకుని ఒకసారి చూసిపోదామని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆయన 10 ఏళ్ళు కాశీలో ఉండి ఇక్కడికి వచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇది కాబట్టి దేశ సంబంధం ఏమి మోక్షానికి ఉండదు. ఏ క్షణంలో మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారో అదే క్షణంలో మీకు బంధ విముక్తి అయిపోతుంది. అదే దేశంలో బంధ విముక్తి, వేరే వేరొక నిమిత్తము ఆవశ్యకము కాదు. ఆయన దానికి దృష్టాంతం ఏమని చెప్తున్నారంటే, మీరు ఆల్చిప్పను చూసి వెండి అనుకున్నారు, వెండి అనుకుని భ్రమపడి దీంట్లో మనకి ఏదో లాభం కలుగుతుందనో ఏదో భ్రమలో ఉన్నారు, మీరు దానికి ఒక టెన్షన్లో ఉన్నారు. కాదు అది ఆల్చిప్ప అని ఎవడో చెప్పాడు. ఓ ఆల్చిప్ప ఇది అది దాన్ని విదిలిపెట్టేశారు. ఆ భ్రమ పోవడానికి ఎంత టైం పడుతుంది, ఎక్కడికి వెళ్తే పోతుంది, అలాగే ఒకళ్ళ. ఇప్పుడు ఈ కోకాకోలా బాటిల్ మీద, ఇప్పుడు ఉందో లేదో నేను అడగను, కోకాకోలా బాటిల్ మీద పూర్వం గోల్డ్ స్పాట్, ఇప్పుడు గోల్డ్ స్పాట్ దొరుకుతుందా? దొరకదు, అయిపోయింది అది. సో ఆ బాటిల్ మీద మూత ఉంటుంది, ఆ మూత పైన అట్ల ఉంటుంది, అడుగున ముచ్చి బంగారం ఉంటుంది. ఏమన్నా ఆ మూతను అవతల పారేసినప్పుడు అట్ట అడుగున పైకి ముచ్చి బంగారం కనపడినప్పుడు అది రూపాయి కాసులాగా కనపడుతుంది. ఓకే, అది వెళ్తుంటే అదిగో రూపాయి కాసుని చేతిలోకి తీసుకోగానే అట్ట ఒక్కది అది పారేస్తారు. ఒక ఈ అనుభవం చాలామందికి కలిగే ఉంటుంది. సో కాబట్టి ఇది అట్టముక్క అది తెలియగానే అది రూపాయి మనకు లభించింది, దీన్ని జేబులో వేసుకోవాలి, ఈ భ్రమంతా కూడా ఏమవుతుందండి, వెంటనే పోతుంది. అలాగే నేను పూర్ణుడను, ఆత్మజ్ఞానం అన్నది మీరు అనుకుంటున్నంత కష్టమేం కాదు. మీ గురించి మీకున్నటువంటి భ్రమలను మీరు విడిచిపెట్టగలిగితే సరిపడుతుంది. నేనేమో భ్రమల దృష్టాంతం చెప్తే వినడానికి కొంచెం వికటంగా ఉంటాయి. నేను భర్తను అని వీడు భ్రమపడుతూ బతుకుతాడు, ఆ మహాభారం కింద బతుకుతాడు. అవతల వాళ్ళు ఏమి అనరు, సరే కానీలే, ఎందుకంటే వాడి వనస్సు ఎందుకు కాదలాలి, కానీ కాలి. ఇప్పుడు చిన్నపిల్లలు అక్కడ పెద్ద కుర్చీ ఒకటి వేశారు, సింహాసనం ఒకటి వేశారు. ఎవరో పెద్ద గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోబెట్టడం కోసం సింహాసనం వేశారు. ఈ లోపల ఇంకా ఆయన రావడానికి 1 గంట ఆలస్యం ఉంది. ఈ లోపల పిల్లలు అక్కడ ఆడుకునే పిల్లలు 4 ఏళ్ల పిల్లాడు వీళ్ళ దాంట్లో కూర్చుంటాడు. కూర్చుంటే తీసి కింద పడేస్తారా, అరే ఇలా కూర్చొని పోనీలే కూర్చొని అండి, తీరా టైం వచ్చిన తర్వాత కింద పడేస్తారు తీసుకెళ్ళి కూర్చొని ఎవరు. అలాగే నేను భర్తను అని వీడు అంటూ సరే కానీ కొంతకాలం అనుకుంటాడు, అదే తప్ప వీడు నేను తండ్రిని ఏమవుతుంది ఆ భారం. నేను తమ్ముణ్ణి, ఆస్తిలో నాకు వాటా ఉన్నది. ఒక ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో నాతో అన్నాడు, నేను తమ్ముండండి, ఆస్తిలో నాకు వాటా ఉంది, మా అన్నయ్య ఇవ్వట్లేదని. నేనన్నాను, నువ్వు తమ్ముడివి కాదు, నీకు ఆస్తిలో వాటా లేదు, హాయిగా పెద్ద ఇంట్లో మకాన్ చేస్తున్నావు, నాకు భిక్ష పెట్టి దక్షిణ కూడా ఇవ్వబోతున్నావు, ఈ ప్రారంభం నీకెందుకురా, అనవసరం కదా అని చెప్పాను నేను. అంటే మరి అయితే నేను తమ్ముడిని కాదు, అబ్బే కాదు, నువ్వు తమ్ముడివి. ఈ భ్రమ నుంచి బయటపడు. కాదు 10 ఎకరాల భూమి, 10 ఎకరాల్లో నీకు ఎంత వస్తుంది, 5 ఎకరాలు, 5 ఎకరాలు ఆయనకి ఇచ్చేసానని చెప్పేసి తెలు ఉదకాలు నీళ్ళు వదిలిపెట్టాయి, ఇప్పుడే వదిలిపెట్టాయి, ఆయన తీసుకున్నాడు, సరే అయితే వదిలిపెట్టేశాను. ఇప్పుడు ఎలా ఉంది నీకు, చాలా ఫ్రీగా ఉంది, బీ లైక్ దాట్, యూ కెన్ డూ ఇట్ నౌ. లేదండి సరే ఆలోచించుకో మరి, అయితే ఇట్ ఈజ్ లైక్ దాట్. శుక్తి ఎందు రజత భ్రమ పోవడానికి దేశకాల నిమిత్తాలు ఏమో అక్కర్లా. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే ఇప్పుడే మీరు ఫ్రీ అవుతారు. కాదండి మాకు అంత అర్జెంట్ ఏం లేదు, ఫ్రీ అయిపోయి ఓకే. ఎందుకంటే జనులకి అవిద్యపై ఒక అనురాగం ఏర్పడుతుంది, ఎందుకంటే మనతో పాటు ఉంది అవిద్య, జన్మ జన్మాంతరాల నుండి దీన్ని ఒక్కసారిగా వదిలిపెట్టేస్తే ఎలాగా అని ఒక అనురాగం ఏర్పడుతుంది, ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. తర్వాత ఇంకొకటి చెప్పమంటారా మీకు, 2 విషయాలు. పీపుల్ దే డోంట్ లవ్ ఫ్రీడమ్. మోక్షం అంటే ఫ్రీడమ్ అని అర్థం. ఫ్రీడమ్ అని ఇష్టపడరు. డబ్బు కావాలంటారు, భోగాలు కావాలంటారు, అధికారం కావాలంటారు, కానీ ఫ్రీడమ్ కావాలని అనరు.
ఫ్రీడమ్ కావాలనే అన్నవాడికి వెంటనే ఫ్రీడమ్ దొరికేస్తుంది. దాన్ని శంకరులు ముముక్షుత్వం అని ఒక క్వాలిఫికేషన్ కింద పెట్టారు. దాన్ని ఫోర్త్ క్వాలిఫికేషన్ కింద పెట్టారు. అంటే వివేకం మొదటిది, దాన్ని బట్టి వైరాగ్యం, దాన్ని బట్టి శమధమాదులు, దాన్ని బట్టి ముముక్షుత్వం. ఫోర్త్ క్వాలిఫికేషన్. మోక్షం కావాలని ఎవడో ఉండవు. ఏమన్నా మీకేం కావాలంటే మనవడు పుట్టాలని అడుగుతాడు తప్ప స్వామీజీ దగ్గరికి వచ్చి నాకు మోక్షం కావాలని అడగడు ఎవడోను. వాడికి మనవడు కావాలి. మనవడు ఏం చేసుకుంటాడు? భారతదేశంలో 50 కోట్ల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరో మనవలు కాదు, ఇంకో కొత్త మనవడు ఒకడు దిగి రావాలి వీడి కోసం అని సంసారాలు అలా ఉంటారు. కాబట్టి మోక్షం ఎవరికే అక్కల. బట్ ఇఫ్ యు వాంట్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ దేర్ ఫర్ యు గెట్. ఎందుకంటే మీ స్వరూపం అది, తత్వమసి, అది మీరే అయి ఉన్నారు. మోక్షం అంటే అది ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం అది. అభయం మీకు కావాలంటే తత్వమసి, నో వన్ హియర్. అకామహ తత్వమసి, నో వన్ హియర్. ఇప్పటికిప్పుడు దీనికోసం మీరు వెయిట్ చేయాల్సిందేం లేదు. ఏది ఏమీ అవదు. సంసారం అనేది మొత్తం కుక్కతోకది, అది అలా పోతూ ఉంటుంది. కుక్కతోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది. మీరు ఎంత సవరించినా అది వంకరగానే ఉంటుంది. 70 ఏళ్ళు సవరించారు, ఏమైనా వంకర తీరిందా? అది ఇంకో 10 ఏళ్ళు సవరిస్తే తీరుతుంది. 10 ఏళ్ళు కాదు, మీకు ఇంకొక 100 ఏళ్ళు ఆయుర్దాయుర్వేదం ఇచ్చి సవరించరా అన్నా కూడా ఆ కుక్కతోక అలాగే ఉంటుంది. సంసారం అలాగే ఉంటుంది. అదేమి సెటిల్ అయ్యేది ఏమీ కాదు. కాదండి, సెటిల్ అయిన తర్వాత నేను హృషికేశ్, నీకు సెటిల్ అవ్వదు హృషికేశ్ రా నువ్వు, అది సెటిల్ అవుతుంది. కాబట్టి అంటే బ్రహ్మ విద్యకు మోక్షానికి మధ్యలో గ్యాప్ ఏమీ లేదు అని మేము చెప్పి ఉన్నాము. ఇది అవోచామ. ఈ అవోచామ అన్నది చాలా గొప్ప ప్రయోగం, ఆత్మనేపది అండ్ లుంగు ప్రయోగమో లేకపోతే లంగ్ లంగ్ అయి ఉంటుంది. అవోచత అవోచామ లంగ్ మంచిది. అత నా ఆత్మన ప్రతికూలత్వే దేవానాం ప్రయత్న సంభవతి. కాబట్టి మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుందామని అనుకుంటే దేవతలు ప్రతికూలంగా ప్రయత్నం చేయటం అనేది ఉండదు. మీరు డబ్బు సంపాదిద్దాం అనుకుంటే దేవతలు ప్రతికూలంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకని, మీరేమో 500 నోట్లు 1000 నోట్లు కట్టలు కట్టేసి బీరువాల్లో పెట్టేసుకుని దాచుకుందామని మీరు ప్రయత్నం చేస్తుంటే వాటినన్నింటినీ లాగి బయటపడేయాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దేవుణ్ణి తలుచుకుని ప్రార్థించే చేస్తున్నారు, మీరు దేవుణ్ణి ప్రార్థించే చేసినట్టుగానే. కాబట్టి మీ ప్రయత్నం వెంటనే సఫలమవుతుందా అవదా అన్నది, దానికి చాలా క్యాల్కులేషన్స్ ఏవో ఉంటాయి. ఆ క్యాల్కులేషన్స్ మనకి తెలియవు కూడా. ఆ కర్మ విధానం అనేది ఎలా ఉందో కూడా మనకి తెలియదు. కాబట్టి అది ఎప్పుడు ఎక్కడ ఎవరికి తగులుతుందో, లాభం ఎవరికి నష్టం ఎవరికి నిర్ధారణ మనం చెయ్యలేము. కాబట్టి మీరు ఆ ప్రయత్నానికి దేవతలు అడ్డుపడిపోతారు. అలా కాకుండా నేను ఒక కేసు చూశాను. ఒక ఆమె అంటే స్త్రీ సహజం, భార్య వివాహం చేసుకున్న తర్వాత సంతానం కావాలని కోరుకోవడము స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ ఉంటుంది. ఆ రకమైన ఆకాంక్ష తప్పేమీ కాదు, అది చాలా సహజమైనది. దాంట్లో పురుషుడు సర్దుబాటు చేసుకోగలుగుతాడు, ఫోన్లే లేకపోతే లేకపోయింది. కానీ స్త్రీకి ఆ మాతృత్వం అన్నది చాలా ప్రధానమైనటువంటి ఒక యాస్పిరేషన్ ఉంటుంది. నాకు సంతానము కలిగి తీరవలను అని ఒక అమ్మగారు పట్టుదల పెట్టుకుని ఏవో ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ వీటి చుట్టూ తిరిగి 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 దానికి చాలా కష్టపడాలి. శరీరం అంతా కూడా అనేక అనారోగ్యాలతోటి కష్టపడాల్సి వస్తుంది. ఆ మందులు అవి మింగి 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 లేనిపోని సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. వాటన్నిటినీ భరించి ఆమె ప్రథమ సంతానాన్ని కన్నది, ఆమెకి సంతానం కలిగింది. షీ వాజ్ వెరీ హ్యాపీ, ఎక్స్టాటిక్. మంచిది. ఇప్పుడు కోరుకున్న కోరిక, అటువంటి కోరిక కోరుకోవడము తప్పు కాదు, తీరడము చాలా సంతోషించదగ్గ విషయం. అయితే చిత్రం ఏంటంటే మానవ స్వభావము, మానవ జీవితాలు ఎంత విడ్డూరం అన్న దానికి నాకే ఆశ్చర్యం. నాకు ఇంకా ఈ ఆశ్చర్యం పోలేదు. ఇంకా నేను ఇప్పుడు కూడా ఆశ్చర్యపడుతూనే మీకు చెప్తున్నా ఈ కథ. నేను
ఆమెకి మళ్ళీ 2 సంవత్సరాలు ఈ పిల్లవాడిని పెంచే హడావిడిలో ఉండగా మళ్ళీ గర్భవతి అయింది, మళ్ళీ 2వ సంతానం కలిగింది. అప్పుడు కొంచెం ఆవిడ కంగు తిన్నది. ఈ కంగారు పడక మనం అక్కర్లే, మనం కావాలని అనుకోకుండా వచ్చి పడింది ఈ 2వ సంతానం. ఎందుకంటే పూర్వం మోడల్ కాదు ఇప్పుడు. పూర్వం మోడల్ వేరే ఎంతమంది సంతానం వస్తే అంతమందిని స్వీకరించేవారు వాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సంతానం వస్తుందంటే స్కూల్ ఫీజు దగ్గర నుంచి మొత్తం ఎకనామిక్ స్ట్రక్చర్ అంతా మీరు క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి. ఈ మధ్యన స్కూల్ ఫీజులు బాగా పెరిగాయి కూడా. పుస్తకాల కదే, కర్రలు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, అన్ని ఫీజులు పెరిగాయి, ఇన్సూరెన్సులు పెరిగాయి, అన్నీ పెరిగాయి. కాబట్టి ఈ ఎకనామిక్ బర్డెన్ ఏమో అని వాళ్ళు అనుకున్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ అనుకున్నారు. మై గాడ్, షీ బికేమ్ ప్రెగ్నెంట్ ఎ థర్డ్ టైం. అండ్ నౌ ద ఫ్యామిలీ, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, ఆర్ డివాస్టేటెడ్. దే డోంట్ వాంట్ దట్ చైల్డ్. బట్ సో అలా ఉంటుంది. కాబట్టి మానవ జీవితాలను మీరు ఇదమిత్తంగా నిర్ధారణ చేసి చెప్పడానికి ఏమీ లేదు. కామన ఫుల్ఫిల్ అయినది కనుక దేవతలు మనకు ఉపకారం చేశారు, కామన్గా అడ్డుపడింది కనుక దేవతలు మనకు అపకారం చేశారు అని మీరు నిర్ణయిస్తే మీ నిర్ణయాలు తప్పవుతాయి. వన్స్ ఫెర్టిలిటీకి సమ్ ప్రాబ్లం ఉండి, ఫెర్టిలిటీ లేనంత వరకు ఒక సమస్య, ఆ ప్రాబ్లం తొలగిపోతే ఇప్పుడు ఓవర్ ఫెర్టిలిటీ చాలా సమస్య. ఇది ఎలా ఉంటుందంటే, వీడు రైలు స్టేషన్కి వెళ్తూ ట్రాఫిక్లో ఇరుక్కుంటాడు. రైలు లేట్ అయితే బాగుండు, దేవుడా రైలు, దేవుడా దేవుడా రైలు లేటు, రైలు లేటు. వీడు ప్రార్థన విన్నాడా దేవుడా? రైల్వే వాళ్ళు వింటారు ఎలాగా ప్రార్థన. ఆ రైలు 1 గంట లేటు, వీడు వెళ్ళాడు అప్పుడే బయలుదేరడానికి ఇంకా సిద్ధంగా ఉంది అమ్మాయ్యా అని వీడు దాంట్లో ఎక్కి కూర్చున్నాడు. అది బయలుదేరింది. ఈ లేటు కవర్ అయితే బాగుండు దేవుడా, లేటు పోవాలి దేవుడా అని మళ్ళీ వీడు ప్రార్థన. చూడండి ఎలా ఉంటుందో మనస్సు. కాబట్టి యస్య హి అనాత్మభూతం ఫలం దేశకాల నిమిత్తాంతరితం తత్ర అనాత్మ విషయే సఫల ప్రయత్న విఘ్నాచరణాయ దేవాదీనాం. మీకు ఇది విఘ్నం చేయడానికి దేవతలే దిగిరానక్కర్లా. ఆది శబ్దం చేతి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా సరిపడతారు విఘ్నం చేయడానికి. ఓకే, మీరు ఫలమును కోరి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫలము అనాత్మరూపమైనది. వైరాగ్యమును నాకు కావాలి అని మీరు ప్రయత్నం చేశారనుకోండి, దానికి ఎవళ్ళు విఘ్నం చేయరు, ఎవళ్ళు విఘ్నం చేయరు. దేవతలు విఘ్నం చేయరు, చుట్టుపక్కల వాళ్ళు విఘ్నం చేయరు. ఇంట్లో వాళ్ళు విఘ్నం పెడుతున్నట్టుగా అనిపిస్తారు. అంటే మీ వైరాగ్యానికి కొంచెం టెస్ట్ అది, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళు ఏమంటారంటే, కంగారు పడుతున్నామేమో చూసుకో, వైరాగ్యం వైరాగ్యం అని అంటున్నావు, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ నువ్వే కష్టపడతావు, మళ్ళీ వాపసు వస్తానంటే మర్యాదగా ఉండదు అని. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఒక ఆయన సన్యాసం తీసుకుంటానన్నాడు, ఇవన్నీ హృషికేశ్ స్టోరీస్. సన్యాసం తీసుకుంటానంటే భార్య అంది, కాదురా ఇంకా ఇంత ఈ వయస్సులో కంగారు లేదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత మాట, ఇప్పటి నుంచి కంగారు ఏం లేదు, మేమందరం నిన్ను ప్రేమించే వాళ్ళం ఉన్నాం కదా అని పాపం ఆవిడేమో చెప్పి చూసింది. వాడు వినలేదు, నేను ఏమైనా సన్యాసం తీసేసుకోవాల్సిందే. ఇంకోసారి చెప్పింది, ఇంకోసారి చెప్పింది, అయిపోయింది. సరే అయితే మరి ఇంక నువ్వు తప్పనిసరిగా సన్యాసం తీసుకునే మాట అయితే తీసుకో, కానీ తీసుకుని మాత్రం వెనక్కి రావద్దు అని చెప్పింది ఆవిడ. అనేప్పటికీ ఇతగాడు కంగు తిన్నాడు. ఆగు, కొంతకాలం కంగారు లేదా ఆగని సలహా చెప్పారు ఎవరో మహాత్ములు. ఎందుకంటే ఆమె మనస్సుకి కొంత శంక కలిగినది అంటే ఆ శంకలో ఏదో కొంత పాయింట్ ఉండాలి. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు విఘ్నం ఏం చేయరు, మన మానసిక బలహీనతే మనకి విఘ్నం. చుట్టుపక్కల వాళ్ళు విఘ్నం ఏం చేయరు, దేవతలు అసలే చేయరు. ఎందుకు చేస్తారు? నువ్వేం చేస్తున్నావు, అనాత్మభూతమైన ఫలమును కోరి ఆ ఫలమునకు నీకు మధ్యలో దేశము కాలము నిమిత్తము అనే 3 అడ్డంకులు ఉంటుంటే, ద
దేశకాల నిమిత్త అంతరితం. అప్పుడు దేవతలు కూడా లోపల చొచ్చుకు వచ్చి విఘ్నం చేస్తారు. ఎందుకంటే వీడికి ఫలానికి మధ్యలో దేశము కాలము నిమిత్తము మూడు అవాంతరాలు ఉన్నాయి కనుక దేవతలు వచ్చి ఆ నిమిత్తాన్ని కొంచెం ట్యూన్ చేసి ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి వీడికి ఫలం రాకుండా అడ్డుపడతారు. ప్రయత్నం అయితే చేస్తారు, ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు, లేకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారు, మిత్రులు చేస్తారు, శత్రువులు చేస్తారు, ఎవళ్ళైనా అడ్డాన్ని కలిగించగలుగుతారు. కానీ ఫలము కనుక అనాత్మభూతము కానిచో, నాకు వైరాగ్యం కావాలి, నాకు వివేకం కావాలి, నాకు ఆత్మనిష్ట కావాలి అని మీరు అనుకుంటే దానికి ఎవళ్ళు అడ్డుపెట్టరు. ఇంట్లో వాళ్ళు అడ్డుపెట్టరు, మిత్రులు అడ్డుపెట్టరు, శత్రువులు అడ్డుపెట్టరు, దేవతలు అసలే అడ్డుపెట్టరు. కాబట్టి నువ్వు కోరేదాన్ని బట్టి ఉంటుంది. నాకు 10 తులాల నాకు 1 కేజీ బంగారం కావాలి అంటే అందరూ అడ్డుపెడతారు. ఎవడు పెట్టి అడ్డు వాడు పెడతాడు. నాకు నిష్కామంగా ఉండాలంటే ఎవళ్ళు అడ్డుపెట్టరు. కాబట్టి దేవతలు అలాగే ఎప్పుడూ విఘ్నం చేయరు. నతు ఇహ విద్యాసమకాలే ఆత్మభూతే దేశకాల నిమిత్తానంతరితే అవసరానుపపత్తే. ఇప్పుడు మీరు కర్మ చేశారు, ఫలం కావాలి. కర్మకి ఫలానికి మధ్యలో దేశము కాలము నిమిత్తం అని మూడు అడ్డాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని చూసుకుని దేవతలు అడ్డుపడడానికి అవకాశం ఉన్నది. వాళ్ళు దేశాన్ని కానీ కాలాన్ని కానీ నిమిత్తాన్ని కానీ పట్టుకుని మీకు విఘ్నాన్ని చేయగలుగుతారు. కానీ మీకు ఆత్మజ్ఞానము కలిగిన వెంటనే బంధ విముక్తి అయిపోతుంది. మధ్యలో దేశము అడ్డు లేదు, కాలము అడ్డు లేదు, నిమిత్తము అడ్డు లేదు. దేవత దేన్ని అడ్డు పెట్టుకుని మీకు విఘ్నం చేయగలుగుతుంది? దేవతకి విఘ్నం చేయడానికి అవసరము అంటే ఛాన్సే లేదు. ఇంద్రుడికి వీడికి అడ్డుపడదాం అనుకుంటే ఆయన ఏం చేయాలి? ఏ దేశాన్ని దేశం వీడు చేరుకోవాల్సిన దేశం చేరుకోకుండా అడ్డుపడతాడు. కాలం వీడికి లభించకుండా అడ్డుపడతాడు, లేకపోతే నిమిత్తంలో అడ్డుపడతాడు. దేశభేదం, దేశము అడ్డు కాదు, నిమిత్తము అడ్డు కాదు, కాలము అడ్డు కాదు, ఎవళ్ళు అడ్డుపడతారు? కాబట్టి మీరు కామనతో కర్మలు చేస్తే అందరూ అడ్డుపడతారు. మీరు నిష్కామంగా ఉండడానికి ఎవళ్ళు అడ్డుపడరు, ఏ దేవతలు అడ్డుపడరు. జ్ఞానోత్పత్తే ప్రాక్ ఊర్ధ్వం తత్కాల జన్మాంతర సంచితానాం చ కర్మణాం అప్రవృత్త ఫలానాం వినాశ సిద్ధో భవతి. ఇప్పుడు ఒక ఆయనకి జ్ఞానం వచ్చింది, ఆత్మజ్ఞానాన్ని పొందినాడు, మోక్షం వచ్చేసిందంతే. మరి ఆయన అంతకుముందు చేసిన కర్మలేవో కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ అడ్డు రావా? కర్మలంటే కర్మఫలము, కర్మఫలం అంటే మళ్ళీ సుఖము దుఃఖము పుట్టుక చావును, అదే మరి అడ్డం అంటే. ఇవి అడ్డు రావా? రావు. అంతకుముందు చేసి ప్రోగుపడి ఉన్న కర్మలన్నీ కూడా వినాశమైపోతాయి. ఏమండి, ఇంకా ఫలమును ఇవ్వకుండా మిగిలి ఉన్న కర్మలు అంటే వాటిని సంచిత కర్మలు అంటారు, అవన్నీ వినాశమైపోతాయి. ఫిక్స్డ్ డిపాజిట్ కర్మలు అన్నారు వాటిని. ఇప్పుడు వీడు పోయాడనుకోండి, వీడికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, దానికి నామినేషన్ లేదు, అదేమవుతుందో, ఫిక్స్డ్ డిపాజిట్ ప్రభుత్వం వాళ్ళకి పోతుంది. ఆ రకంగా వీడికేమో ఆత్మజ్ఞానం కలిగినది, ఇంకా ఆత్మజ్ఞానం కలిగిందంటే ఇంకా ఫలానా వ్యక్తి జీవభావం ఉండదు. కాబట్టి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కర్మలు ఇంకా ఫలం ఇవ్వకుండా ఉన్నవి, అప్రవృత్త ఫలానా, ఫలమును ఇవ్వకుండా ఉన్న కర్మలన్నీ కూడా వినాశమైపోతాయి, అవి నశించిపోతాయి, పోతాయి అవతలకి. ఇంకా వీడికి ఆత్మజ్ఞానం కలిగాక ఇంకో 10 ఏళ్ళు బతికాడు అనుకోండి, ఏం బతకచ్చు కదా? ఆత్మజ్ఞానం కలుగుతూనే చచ్చిపోవడంలాగా. ఆత్మజ్ఞానం అంటే నేను ఎత్తి మీద పిడుగుపడ్డట్టు ఏమీ కాదు. ఆత్మజ్ఞానం కలగడం అంటే ఇంట్లో ఉండగా ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, ఇంట్లో ఉంటాడు, కాఫీ తాగుతుండగా ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, కాఫీ పూర్తి చేస్తాడు. వెంటనే కాఫీ అవతల పారిపోయేసేది ఏమీ కాదు. ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే మీ స్వరూపం మీకు తెలియడం. సపోజ్ మీరు కాఫీ తాగుతుండగా ఈ కామనలు వ్యర్థము, నాకు ఏ కామనలు వద్దు అని మీరు తెలుసుకున్నారనుకోండి, సో వాట్ విల్ హ్యాపెన్ టు యూ? ఏమీ అవ్వదు, యూ బికమ్ ఫ్రీ. కాఫీ తాగుతుండగా ఈ విఘ్న ఈ విశ్వాసములు
ముహూర్తాలని తారాబలమని చంద్రబలమని ఇదంతా కూడా నాకు వద్దు, నేను మంచి పనే చేస్తాను, నిష్కామంగా భగవంతుడు శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగా నాకు చేతనైంది నేను చేసుకుంటూ పోతాను, నాకు ఇంకా అన్ని ముహూర్తం గుడ్ ముహూర్తం బ్యాడ్ ముహూర్తం ఏదీ లేదు, మంచి పని చేసేదానికి ముహూర్తం ఎందుకు ఇంకా. సో ఎవరికైనా ఇష్ట ఎవరికి మీదైనా లాసూట్ వేయాలంటే ముహూర్తం, కానీ నువ్వు ధర్మకార్యం చేయడానికి ముహూర్తం ఎందుకు? నువ్వు ఎవరికైనా ఏదైనా సేవ చేయాలనుకో, దీనికి ముహూర్తం ఒకటా వెళ్ళి చేయడమే. కాబట్టి మీరు ఆ విధంగా నిశ్చయించుకున్నారనుకోండి, మీ కాఫీ మీరు తాగొచ్చు, మీ ఇంట్లో మీరు కూర్చుని వాళ్ళు కుర్చీలో కూర్చుని హాయిగా కాఫీ తాగి యూ కెన్ బికమ్ ఫ్రీ, నోబడీ కెన్ స్టాప్ యూ. మీరు వివాహితులా లేక అవివాహితులా లేక సన్యస్తులా అన్నది కాదు పాయింట్, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. దెన్ వాట్ ఈజ్ ది పాయింట్? ఆర్ యూ ఎన్ ఏ స్లేవ్ టు యువర్ ఇమాజినేషన్స్ ఆర్ నాట్? యూ ఇమాజిన్ ఏమిటి, నాకు దేవతలు విఘ్నం చేస్తారు, యూ ఇమాజిన్ అండ్ యూ ఆర్ స్లేవ్ టు దట్ ఇమాజినేషన్, బస్ దట్ ఈస్ ది బంధ. దేవతలు ఎందుకు విఘ్నం చేస్తారండి? ఇప్పుడు శని ఉన్నాడు, ఆయన నాకెందుకు విఘ్నం చేస్తాడండి? వై నాకు ఆయనకి ఏముంది? వై షుడ్ హీ కమ్ ఇన్ మై వే? నో, ఇంతకీ నాకేం కావాలని నేను అంటలేదు, నాకేం డబ్బు కావాలంటలేదు, కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు, బతికుండాలనే కోరిక కూడా నాకు లేదు. ఇంక శని మాత్రం నన్నే కౌగులించుకుని నాన్న శుభం కలుగ్గాక అనేసి ఆయన దాన్ని ఆయన పోతాడు. ఐఎమ్ ఐ ఫ్రీ ఆర్ నాట్? కాబట్టి యువర్ ఇమాజినేషన్ బైండ్స్ యూ అండ్ యు ఆర్ ఫ్రీ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ ఎనీ టైం. దానికోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దేనికోసము వేచి ఉండనక్కర్లేదు, ఇట్ ఈస్ వెరీ సింపుల్. కనుక జ్ఞానోత్పత్తి జ్ఞానము కలుగుటకు ముందు ఉన్న కర్మలు, పూర్వజన్మలలో సంపాదించుకున్న కర్మలు అవన్నీ కూడా జ్ఞానకాలమునందు నశించిపోతాయి. అప్రవృత్త ఫలములు అయితే, అంటే ప్రవృత్త ఫలములు అంటే ప్రారంభ కర్మలు, అవి మాత్రం నడుస్తూ ఉంటాయి. ప్రారంభకం ప్రారంభం అయిపోయింది కదా, నడుస్తూ ఉంటుంది, మనిషిగా పుట్టాడు కదా, ఇంకా మనుష్య జీవితం అయ్యే వరకు కూడా ఆ ప్రారంభ కర్మ ముందుకు పోతుంది. మరి మనిషి జ్ఞానం పొందాక ఇంకో 10 ఏళ్ళు బతికాడు, అప్పుడేవో కర్మలు చేస్తాడు కదా, వాటి ఫలం వీడికి రాదు, అవి కూడా నశించిపోతాయి, అవి కూడా గాల్లో కలిసిపోతాయి, సమష్టిలో కలిసిపోతాయి. ప్రారంభ కర్మ ఒక్కటి మిగిలి ఉంటుంది, దాని కారణంగా ఆ దేహం పడిపోయే వరకు వాడు జీవించి ఉంటాడు. వాడు జీవించి ఉండడం వల్ల వాడికి లాభం ఏమీ ఉండదు, ఎందుకంటే వాడికి లాభం ఏం అక్కర్లా, వాడికి లాభం ఏమీ ఉండదు. వాడికి ఉండేదల్లా దేహయాత్రకి సంబంధించిన సుఖదుఖాలు ఉంటాయి. దేహయాత్రకి సంబంధించిన సుఖదుఖాలు అంటే ఏమిటి? భోజనం దగ్గర ఇబ్బంది ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉండొచ్చు, సుఖము ఉండొచ్చు, ఇవి ఉంటాయి ప్రారంభ కర్మ ఫలంగా. అంతే, ఇంకా వాడి వల్ల జరిగే కర్మ వల్ల వాడికి వచ్చే ఫలం ఏమీ ఉండదు. నిష్కామంగా ఉన్నవాడికి ఫలమే ఉంటుంది, వాడు చేసే కర్మ వల్ల లాభం చుట్టుపక్కల వాళ్ళకే కలుగుతూ ఉంటుంది. ఇబ్బడి ముబ్బడిగా అందరూ ప్రయోజనాన్ని లాభాన్ని పొందుతారు, వాడు పొందే లాభం ఏమీ ఉండదు. ఎందుకంటే వాడికి లాభం రాదని కాదు పాయింట్, లాభానికి అతీతంగా పోయాడు వాడు, ఇంక లాభం ఏమిటి వచ్చేది? ఫ్రీడంలో ఇంక లాభం అనేది లేదు. కాబట్టి జీవించి ఉండగా చేసిన కర్మలు, వాటిని ఆగామి కర్మలు ఉంటారు, అవి కూడా నశించిపోతాయి. ప్రారంభ కర్మ ఉంటుంది, అది ఆ దేహాన్ని బట్టి దేహానికి ఉంటుంది, ఆత్మజ్ఞానికే ఉండదు. ఆ ప్రారంభ కర్మాధీనంగా జీవితం ముందుకు పోతూ ఉంటుంది, ఒకప్పుడు ఎండ్ అయిపోతుంది. అందరికీ అంతేగా, దీనికోసం జ్ఞానికి మాత్రమే కాదు అందరికీ అది సమానమే. ఎందుకంటే ఫలప్రాప్తి విఘ్న నిషేధశ్రుతే, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు దానికి ఫలం మోక్షం. ఆ మోక్ష ఆత్మజ్ఞానం కలిగినా మోక్షం కలగకుండా ఎవళ్ళో విఘ్నం చేస్తారు అనే మాటని శృతి కొట్టి పారవేసినది. నిషేధ శృతే ఏమని, క్షీయంతే చాస్య కర్మాణి, వీడి కర్మలన్నీ నశించిపోతాయి. కర్మలన్నీ అంటే ఏమిటి? సంచిత కర్మలు అంటే ఇంకా ఫలం ఇవ్వకుండగా ఫిక్స్డ్ డిపాజిట్లు లాగా ఉన్న కర్మలన్నీ కూడా నశించిపోతాయి. త
తర్వాత ఆగామి కర్మలు నశించిపోతాయి. ప్రారంభ కర్మలు నశిస్తూనే ఉన్నాయి. ప్రారంభ కర్మలు ఖర్చు అవుతూనే ఉన్నాయి కదా. తస్య తావదేవ చిరం అంటే, తస్య తావదేవ చిరం అంటే ఏమిటో తెలుసిన, సంచిత కర్మలన్నీ నశించిపోయాయి, ఆగామి కర్మలు నశించిపోతున్నాయి, ఇక ప్రారంభ కర్మలు మిగులున్నాయి. ఇవి ఎంతవరకు మిగులుంటాయి, ఖర్చు అయిపోయే వరకు మిగులుంటాయి. తావదేవ చిరం అదే ఆలస్యం, ఆ దేహం పడిపోవడానికి ఆలస్యం అంతే. ఏం పోనీ వెంటనే పడిపోతే ఓ పని అయిపోతుంది కదా, నిజమే. కానీ మరి తావదేవ చిరం, ఆ ప్రారంభ కర్మలు ఇంకా కొద్దిగా మిగులు ఉన్నాయి, అవి ఖర్చు అయ్యే వరకు ఆ దేహం నిలబడి ఉంటుంది. అవి ఖర్చు అయిపోతూ ఉండగానే దేహం పడిపోతుంది, అంతే ఆలస్యం. తస్య తావదేవ చిరం అంతే ఆలస్యం. ఈ అవర్ గ్లాస్ అంటారు చూడండి, అవర్ గ్లాస్ అలా పెట్టారు. ఏమంటే ఆ పైన ఖాళీ ఎప్పుడవుతుందని ఎప్పుడవుతుంది చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అవర్ గ్లాస్ పెడతా, ఆ పైన నుంచి కింద పడుతూ ఉన్నా, ఆ పైన ఎప్పుడు ఖాళీ అవుతుంది అంటారు, ఎప్పుడవుతుంది ఏంటి, మీరు చూస్తూ ఉంటే అవుతుంది, అది సంగతి. సో ఆ రకంగా ఆయన జ్ఞాని కదా, మరి ఆయన ఏమైపోతా మీరు అలా చూస్తూ ఉండండి, అయ్యేదో అవుతుంది. అది తస్య తావదేవ చిరం అంటే సరిపడిందండి. సర్వే పాపమాన ప్రదూయంతే, మొత్తం పాపమా వేరు, పాపా వేరు. పాపం అంటే పాపం, పుణ్యానికి ఆపోజిట్. పాపమా అంటే పుణ్యము పాపము కూడా. పైగా సర్వే మొత్తం పుణ్యపాపాలన్నీ కూడా దుళ్ళగొట్టుకుపోతాయి. ప్రదూయంతే తుఫానుగాలు వచ్చినప్పుడు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయి జ్ఞానికి, ఇంకా మిగలవు. తం విదిత్వా నలిప్యతే కర్మణ పాపకేనా, ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడికి పాపకర్మ అంటదు. పాపకేన పుణ్యకర్మ కూడా అంతే, పాపకర్మ అంటదు పుణ్యకర్మ అంటదు. ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు గంగా స్నానం చేసాడనుకోండి పుణ్యం వస్తుందా రాదు. గంగకు దండం పెట్టి బాత్రూంలో స్నానం చేసాడనుకోండి పాపం వస్తుందా రాదు. అంతే కాబట్టి పుణ్యపాపములు అనే ప్రసక్తి లేనే లేవు. ఏతము హైవైతే నతరత, ఏతే అంటే ఈ పుణ్యపాపములు, ఏతం ఊ ఈ జ్ఞానిని నా తర్వాత దాటి వెళ్ళలేవు, అంటే ఆ జ్ఞానిని అవి బంధించలేవు అని అర్థం. ఓకే, ఏదైనా సందేహం ఉంటే తెలుగులో రాసింది చూసుకుంటే సరిపడుతుంది. తెలుగులో ఏం రాసాము, ఏతము హైవైతే నా తర్వాత ఓకే ఓకే దొరికింది. ఈ ఆత్మజ్ఞానిని ఈ పుణ్య ఏతం అంటే ఈ ఆత్మజ్ఞానిని, ఏతే అంటే ఈ పుణ్యపాపములు నా తరత స్పృశించవు, అది అంటే టచ్ కావు అని అర్థం. ఓకే సరిపడిందండి. నైనం కృతాకృతే తపత, ఇది చాలా గొప్ప వాక్యం. నైనం కృతాకృతే తపత అన్నది గొప్ప వాక్యం. మీరు మానవ స్వభావాన్ని మీరు చూసుకుంటే మానవుల బంధం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మనిషి బంధం ఎలా ఉంటుందంటే, ఒక ఆయన మంచం పట్టాడు, ఇంక ఇదే ప్రాణం పోవడానికి తన సిద్ధంగా ఉన్నది, కానీ ఇంకా మా మనవరాలి పెళ్ళి కుదరలేదు అని బెంగపెట్టుకున్నాడు. పోనీ కూతురు పెళ్ళి చేసాడు కదా, పోనీ మనవరాలి పెళ్ళి కొడుకు చేస్తాడు కదా, ఈయన చేయడం ఎందుకు, ఈయన రామనామాన్ని స్మరిస్తూ స్వర్గానికి వెళ్ళొచ్చు కదా, కాదండి ఇంకా ఆ పని మిగిలిపోయింది. అకృతము తప్పింపజేస్తోంది, అకృతము అంటే చేయకుండా మిగిలి ఉన్న పని ఈయనకి దుఃఖాన్ని కలిగిస్తోంది. ఏమంటే చేయకుండా మిగిలి ఉండే పని సంసారులకి ఉంటుందంటారా ఉండదంటారా, ఉంటుంది.
యాభయో ఏట ప్రాణం పోయిందనుకోండి, చేయకుండా ఉండే పనులు మిగిలే ఉంటాయి. ఇంకా రిటైర్ అవ్వలేదు, చాలా పనులు మిగిలి ఉంటాయి. పోనీ రిటైర్ అయ్యాక పోయాడు అనుకోండి, చేయకుండా మిగిలిన పనులు ఉంటాయా? ఉంటాయి. పోనీ 70 ఏట పోయాడు అనుకోండి, అప్పుడు 80 ఏట పోతే, అప్పుడు 90 పోతే, 100 పోతే, 120 పోతే, సంసారులు అంటే అలా ఉంటారు. దట్ ఈజ్ వాట్ ఏ సంసారి ఈజ్. ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడో తెలిసిన మృత్యుదేవత వచ్చి ఎరా నిన్ను పట్టుకుపోతానంటే పదా, కాదేమైనా పనులు ఉంటే చక్కబెట్టుకో, నాకే పనులు లేవు, ఏ పనులు లేవు, చేయకుండా మిగిలిన పనులేమీ లేవు, ఆకృతే అవి తప్పింపజేయవు. నేను ఈ పొరపాటు చేశాను, ఆ పొరపాటు చేశాను అనే తపన అందరికీ ఉంటుంది. ఆ తపనలో రెండు అంశాలు ఉన్నాయి. నేను మూజీ అనే ఒక పెద్ద విద్వాంసుడు, ఒక ఆయన ఉన్నారు, పేరు విన్నారా ఎప్పుడైనా? పేరు మూజీ అని. హృషికేశ్లో నేను కలిసినప్పుడు నేను ఆయన్ని అడిగాను, నయనం కృతాకృతే తపతః అని శాస్త్రం చెప్తోంది, తైత్రీయంలో కూడా ఇలాంటి వాక్యాలు ఉన్నాయి, సో వాక్యం ఏంటంటే యతో వాచో నివర్తంతే ప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేది కదాచనేతి నైన గుంహవావన తపతి కిమహగుం సాధునా కరవం కిమహం పాపమకరవమితి అని. నేను చేయాల్సిన మంచి పనులు ఇంకా చేయలేదను, అయితే చేయకూడని తప్పు పని చేసేనను, ఈ రెండు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానిని ఇంకా మిగిలేమన్నా పనులు ఉన్నాయా అంటే ఏమీ మిగిలిలేవండి, ఐఎమ్ డన్, ఐఎమ్ రెడీ అనగలుగుతాడు. కానీ నేను చెయ్యకూడని పనులను కొన్ని చేశాను, అవి చేయకుండా ఉంటే బాగుండేది, చేయకుండా ఉంటే బాగుండేది. నేను ఒకసారి ఎద్దుబండి మీద ఎక్కి తోటలోకి వెళ్ళాను. ఎద్దుబండి నాది కాదు, ఎవళ్ళదో ఎద్దుబండి, రెండెడ్ల బండి, తోట కూడా నాది కాదు, ఎవళ్ళదో రెండెడ్ల బండి ఎక్కి ఆ తోటలోకి వెళ్ళాం. తోటలోకి వెళ్ళేప్పుడు మధ్యలో పిల్ల కాలవ అడ్డంగా ఉంది. నేను వీడు ఏం చేస్తాడో అనుకున్నా, అంటే ఎవరినాడో తెలుస్తున్నా, నువ్వు చూస్తూ ఉండి నేను ఏం చేస్తానో అని ఆ ఎద్దుల్ని కంచాతోటి ఇటో దెబ్బ అటో దెబ్బ కొట్టి వాటిని పోటు పొడిచాడు. అవి పాపం అలా బలబరబరోడ లాక్కుంటూ ఆ పిల్లకాలంలో బండికి వెళ్ళింది, లాగేసి అవతల ఒడ్డుని పెట్టేశాయి. నేను చప్పట్లు కొట్టేసి అబ్బా ఎంత ఘనకార్యం చేసేవురా అని అతన్ని ప్రశంసించాను నేను. అది మొన్న గుర్తొచ్చింది, హృషికేశ్లో పుస్తకం చదువుకుంటుంటే గుర్తొచ్చింది. గంగ తీరాన్ని కూర్చొని ఉన్నాను, ఏదో మంచి వేదాంత పుస్తకం ఏదో చూసుకుంటున్నాను, ఇది గుర్తొచ్చింది. ఇంకా ఈ గుర్తు రావడానికి వేరే ఏమీ లేదు, ఇది గుర్తొచ్చింది. ఎంత మనస్సు కష్టం అనిపించింది, అయ్యో పాపం ఆ ఎద్దుల్ని మనం ఎంత దుఃఖపెట్టినాము, అలా ఎందుకు చేసాము, అప్పుడు మనకి ఎందుకని అప్పుడు వివేకం కలగలేదే. శాస్త్రం చదువుకునే రోజులు అప్పట్లో కావ్యాలు, కాళిదాసాదులు కావ్యాలు అవన్నీ ఉద్ధరిస్తున్న రోజులే. ఏమీ తెలియని వాడంటే పోనీ చదువుకోని వాడు అనుకోవచ్చు, చదువుకున్న అజ్ఞాని అని నేను మనస్సులో కష్టపడ్డా. ఇది నేను మూజీని అడిగాను, అంటే ఈ దృష్టాంతం అడిగానని కాదు, ఇలాంటి సమస్య జ్ఞానికి ఉంటుందా ఉండదా అని అడిగాను. అసలు ఏం చెప్తాడో చూద్దామని అడిగాను, ఎందుకంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి కదా, మనకే వచ్చునని చెప్పడం కాదు. ఆయన ఏమన్నాడంటే, చూడు చేసిన పని తప్పు అని గుర్తించడము, ఆ సంవేదనము, ఆ సెన్సిబిలిటీ, అది చాలా దైవీ లక్షణం, అది మామూలు లక్షణం కాదు. కానీ ఆ దైవీ లక్షణాన్నే మళ్ళీ ఆటంకంగా చేసుకుని దాని నుంచి బయటపడలేకపోవటం అన్నది కూడా ఒక మానసిక బలహీనతయే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అది మంచి అయింది, చెడు అయింది. ఆ సెన్సిటివిటీ ఉండడం మంచి, అది సాత్విక లక్షణం. ఆ సెన్సిటివిటీ లేకపోతే వాడు రాజస తామసుడుగా బతకాల్సి వస్తుంది, అది సాత్విక లక్షణం. కానీ సత్వగుణము కూడా బంధమే, అల్టిమేట్గా మీరు ఆ బంధం నుంచి కూడా బయటపడాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పని చేసినప్పుడు ఈ సెన్సిటివిటీ లేకుండే
దట్ అబ్సెన్స్ ఆఫ్ సెన్సిటివిటీ, ఏ కైండ్ ఆఫ్ అన్కాన్షియస్, కైండ్ ఆఫ్ అన్కాన్షియస్. నేనేదో మూర్ఛన్ నేను అంటలేదు, అబ్సెన్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్. అరే ఆ పశువులకి నొప్పి కలుగుతోందనే కాన్షియస్నెస్ వీడికి లేకపోవడము, దట్ అన్కాన్షియస్ అది, దట్ ఈజ్ రెస్పాన్సిబుల్. కాబట్టి నాట్ యు ఆర్ రెస్పాన్సిబుల్, దట్ అన్కాన్షియస్ ఈజ్ రెస్పాన్సిబుల్, నాట్ యు. కాబట్టి గివ్ అప్ ది రిగ్రెట్ అని ఆయన చెప్పాడు. చాలా బాగా చెప్పాడు ఆయన. అసలు ఎలా చెప్తారా అని నేను అడిగాను, చాలా బాగా చెప్పారు. నాకు ఆయన చెప్పింది నాకు అర్థమైపోయింది. అర్థమైపోయినా కూడా ఇంకా చెప్తూనే ఉన్నాడు, ఇంకో 10 నిమిషాలు చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా ఎందుకు చేదస్తంగా ఇంత చెప్తున్నాడు ఏమిటని. మనకి అర్థమైపోయింది కాబట్టి కాదుగా, ఆయన ఇంకా కూర్చుని ఉన్నారు అక్కడ విద్యార్థులు, వాళ్ళని ఉద్దేశించి నాకు అర్థమైందని ఆయనకి తెలిసింది. అయినా కూడా ఇంకా విస్తారంగా చెప్పాడు. కాబట్టి జ్ఞానిని పుణ్యము స్పృశించదు, పాపము స్పృశించదు, అది గమనించదగ్గ విషయం. సో పుణ్యము స్పృశించదు, పుణ్యం మీద శ్రద్ధ లేకపోవడం అది పెద్ద తెలివితే, అది తేలికగా జ్ఞానికి అది సహజంగానే వస్తుంది. కానీ పాపము స్పృశించదు అని తెలుసుకోవటానికి ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆ సత్వగుణం అడ్డుపడుతుంది, ఆ దయాగుణము సత్వగుణమే అడ్డుపడుతూ ఉంటుంది, దాని నుంచి కూడా బయటపడాల్సి వస్తుంది. ఇక్కడ వాక్యం అది. కాబట్టి నయనం కృతాకృతే తపతః, ఈ జ్ఞానిని కృతము తపింపజేయదు, అయ్యో పొరపాటు చేశానే అనే తాపము ఉండదు. అకృతము తాపింపజేయదు, అయ్యో ఆ పని చేయకుండా దేహత్యాగం చేస్తున్నానో ఆ పని చేయలేకపోయానో అనే తాపము కూడా ఉండదు. కర్తృత్వం నుంచి ఎప్పుడైతే బయటపడతాడో అప్పుడు ఈ కృతాకృతముల యొక్క దోషములన్నీ పోతాయి. కృతాకృతములు ఎవరికి ఉంటాయి? కర్తకు ఉంటాయి. కర్తే కానప్పుడు కృతము లేదు, అకృతము లేదు. ఏతం ఇగో ఇక్కడే ఉంది, ఏతం హవావన తపతి నిభేతి కుతశ్చన. నేను ఇంతలా ఆలోచించి తీసుకొచ్చిన వాక్యం అక్కడ ముందే కనపడుతోంది. తైత్రీయం ఏది? వీడు దేని వలనైనను భయపడడు. జ్ఞానికి భయం ఉండదు, నో ఫియర్. ఇప్పుడు సంసారిని మీరు గమనించండి. సంసారి మనస్సు చలనంలో ఉంటుంది కదా, ఏముంటాయి ఆ మనస్సులో? ఏముంటాయి? థాట్స్ ఉంటాయి. ఏవి థాట్స్ ఉంటాయి అంటే గతానికి సంబంధించిన థాట్స్ ఉంటాయి. వీడు పాస్ట్ టెన్స్లో బతుకుతూ ఉంటాడు. సపోజ్ మీరు గతం థాట్స్ డ్రాప్ చేశారనుకోండి, భవిష్యత్తు గురించి భయంతో బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఛానల్స్ ఉన్నాయి, ఈ అధ్యాత్మ ఛానల్స్ 5-6 ఉన్నాయి. వాళ్ళు చేసేటువంటి అపకారం ఏమిటంటే అందరినీ భవిష్యత్తు గురించి భయపెట్టడమే ఆ ప్రోగ్రాముల యొక్క లక్ష్యం. ఇంక వేరే ఏముండదు ఆ ప్రోగ్రాములో. భవిష్యత్తు గురించి బెంగ, మీరేమిటి, నేను కాలేజీ విద్యార్థిని, అయితే మరి మీ కాలేజీ పరీక్ష పాస్ అవుతారో పాస్ అవరో, పరీక్ష పాస్ అయ్యాక ఉద్యోగం వస్తుందో రాదో, మీకు ఎవరైనా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఇప్పుడు ఈ సమస్య అబ్బాయిలకు ఉండే వచ్చింది, ఈ సమస్య పూర్వం అమ్మాయిలకు ఉండేది. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం అది తీసేసి ఇప్పుడు ఇంకేదైనా ఒకటి నేను పట్టుకురావాల్సి ఉంటుంది, నా సాహిత్య జ్ఞానాన్ని ఉపయోగించి పెళ్లి కాని అమ్మాయికి ఏం పారాయణ చేయాలో పూర్వం రుక్మిణి లవ్ లెటర్ ఇచ్చేవాళ్ళం. భువన సుందర అంటూ ఏదో శ్లోకాలు 7 శ్లోకాలు రాసి దేనే ఇచ్చాను కొంతమందికి, మీరు ఇది పారాయణ చేసుకోండి అమ్మా మీకు పెళ్ళి అవుతుందని. సో ఇప్పుడు ఆ శ్లోకాలు ఎవళ్ళకే అక్కర్లేదు. అమ్మాయిలు ఎవళ్ళో వచ్చి మాకు శ్లోకాలు ఇవ్వండి మాకు పెళ్ళి అయ్యేట్లాగానే ఎవళ్ళో అడగట్లేదు, అబ్బాయిలు అడుగుతున్నారు. ఏమండి ఇప్పుడు ఈ అబ్బాయిలకి ఏం శ్లోకాలు పట్టుకొస్తాం, ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఎక్కడా కనపడవు. వెరీ పిక్యూలియర్. అంటే నేను ఒక జీవితకాలం చూశాను అమ్మాయిల వివాహము, దానికి ఉన్నటువంటి బెంగలు, తల్లిదండ్రుల యొక్క దుఃఖాలు ఒక జీవితకాలం చూశాను. చూసి నాకు ఆ సంస్కారం బాగా పడిపోయి అదంతా ఉల్టా అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ మూడాలిట్స్ అంటే ఈ కొత్త పరిస్థితి చాలా వింతగా అనిపిస్తుంది, చాలా బాగుందని కూడా అనిపిస్తుంది. వెరీ నైస్. కాబట్టి ఏతగుం హవావన తపతి నభిభేతి కుతశ్చన,
ఈ నేను చేశాను ఈ పని అని బెంగపడేది లేదు, నేను ఈ పని చేయలేకపోయాననే బెంగ కూడా లేదు అని శృతులు చెప్తున్నాయి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే ఇత్యాది స్మృతిభ్యశ్చ. కాబట్టి కర్మలేవో మిగిలిపోతాయి, వీడి సంసారం వీడికి మళ్ళీ మోక్షానికి అడ్డుపడతాయి అనేటువంటి ప్రసక్తి లేదు. అంటే దేవతలు అడ్డుపడతారనే ప్రసక్తి లేదు. దేవతలు అడ్డుపడకపోతే మరి దెయ్యాలు అడ్డుపడ అసలు శాస్త్రంలో లేవు. దేవతలు ఉన్నాయని చెప్పారు తప్ప, ఇంద్రుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు అన్నారు తప్ప, దెయ్యాలు అనేవి లేవు. తర్వాత వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఇంకో చిత్రం, మా చిన్నప్పుడు హై స్కూల్లో తెలుగు పరీక్షలో ప్రకృతి వికృతులు ఉండేవి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రకృతి ఇస్తే వికృతి రాయాలి, దేవుడు ప్రకృతి, వికృతి ఏమిటి దెయ్యము. కాబట్టి ప్రకృతి వికృతులకి అర్థం ఒకటే ఉంటుంది. ఆ సంగతి తెలిసా మీకు తెలీదా? అవి సమానార్థక పదములు. ప్రకృతి అర్థం వేరు, వికృతి అర్థం వేరు ఉండదు. బ్రహ్మ తెలుగు ఏమిటి? బొమ్మ. అర్థం ఒకటే, దేవుడు దెయ్యము. నాలుగు మోముల దెయ్యము అని ఒక కవి, పద్యం పూర్తిగా గుర్తులేదు నాకు. నాలుగు మోముల దెయ్యము, దెయ్యం అంటే ఏదో అనుకున్నారు, బ్రహ్మదేవుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ దేవతలే తప్ప దెయ్యాలేమీ లేవు. దెయ్యాలన్నా దేవతలే, వాళ్ళు పెట్టే అడ్డమేమీ లేదు, అయిపోయింది. కాబట్టి రెండు ఆటంకాలు, దేవతలు అడ్డు పెట్టరు, కర్మలు వీడిని బంధించి ఉంచవు. అయితే ఇంకొక ఆటంకం మిగిలి ఉన్నది, సెటిల్ చేయాల్సింది. అప్పులు ఉంటాయా ఉండవా? ఇప్పుడు వీడికి ఆత్మజ్ఞానం కలిగింది, అప్పు మాట ఏమిటి? రుణం, బ్యాంక్ రుణం, ఈ వైదికమైన రుణాలు ఉన్నాయి కొన్ని. ఎత్తు రుణై ప్రతిబద్ధ్యతే ఇది తన్న, రుణముల చేత వీడు బంధింపబడతాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు గమనించారో లేదో, అమెరికాలో మీకు వీసాకి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్పోర్ట్ ఇచ్చింది, ఇప్పుడు అక్కడి నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది, మీరు వీసాకి అమెరికా కన్సులేట్కి వెళ్తే వాడు అడుగుతాడు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవా లేదా అని అడుగుతాడు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఇంకా బాకీ ఉన్నాను అంటే వీసా ఇవ్వడు. అర్థమైందా మీకు? అలాగే ఆత్మజ్ఞానం వచ్చేసిందండి, ఇంకా మాకు మోక్షమే తర్వాయి అంటే రుణములు ఉన్నాయా లేవా? రుణాలు కొద్దిగా ఉన్నాయి, అయితే మోక్షం అడ్డుపడుతుంది, అది పూర్వపక్షం. ఓకే, ఎత్తు రుణై ప్రతిబద్ధ్యతే ఇది తన్న, అది సరికాదు. రుణములు మూడు రుణాలు ఉన్నాయి. అంటే చూడండి, మనిషిని మతం బంధిస్తుందంటారా ఉద్ధరిస్తుందంటారా? ఉద్ధరించే ఆస్పెక్ట్లో ఉద్ధరిస్తుంది, కానీ బంధిస్తుంది కూడా. ఎద్దుకి ఉలవలు చిట్టు తవుడు పెడతారు, పెట్టి దాన్ని చాలా సంతోషంగా ఉలవలు చిట్టు తవుడు పెడతారు, కానీ దాని చేత బరువులు మోయిస్తారు. నేను ఒక అతన్ని అడిగాను, ఎందుకో ఆ ఎద్దును అలా హింస పెడుతున్నావు ఎందుకు అని అడిగాను, కష్టపెడుతున్నావు ఎందుకని. వాడు ఏమన్నాడో తెలిసినా, ఇప్పుడు అడుగుతున్నావు, ఒక గంట పోయిన తర్వాత రా, నేను ఎద్దుకి ఉలవలు పెట్టినప్పుడు చూడు అన్నాడు. అంటే సరే, ఐ గాట్ ది పాయింట్. అలాగే మతము మనల్ని ఉద్ధరించడమే కాదండి, మనల్ని బంధిస్తుంది కూడా. అంచేతనే ఎద్దుతో పోల్చారు మనిషిని భాగవతంలోనూ, అక్కడ కూడా వీడిని కర్మలు చేసేటువంటి యజమానుణ్ణి ఎద్దుతో పోల్చారు. వీడికి ఉలవలు అవి స్వర్గాది ఫలములు ఉలవలు పెట్టినట్టు, కర్మల్ని చేస్తూ ఉండడం ఎద్దు బరువుల్ని మోస్తున్నట్టు. మొత్తానికి మూడు రుణములు. ఆ మంత్రం చెప్తా వినండి, జాయమానో వై బ్రాహ్మణ త్రిభిరు రుణవా జాయతే. పుడుతూనే వీడు మూడు రుణములతో పుడతాడు. త్రిభిహి రుణవా అంటే రుణవా అన్న జాయతే.
బ్రహ్మచర్యేణ ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః. వేదాధ్యయనము చేత ఋషులకి రుణం, ఋషులకి రుణపడి ఉన్నాడు. నేను ఋషులకు రుణపడి ఉన్నాను. నేనేమి రుణం తీసుకున్నానండి వాళ్ళ దగ్గర అంటే, యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణవేదం. నేనేం చెప్పానా వాళ్ళని ఆ వేదాలన్నీ పెట్టమని? నువ్వు చెప్పలేదు, కానీ ఆ వేదాలను నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా లేదా? రిసీవ్ చేసుకుంటున్నా, కాబట్టి రుణమే, ఋషి రుణము, దేవరుణము. సో యజ్ఞేన దేవేభ్య, దేవరుణం ఏమిటి? సో వాయువు దేవత, పృథివీ దేవత, ఆపో దేవత, సూర్యో దేవత, చంద్రమా దేవత. మరి ఈ దేవతలందరికీ మనం రుణపడి ఉన్నాం కదా. పూర్వం వాళ్ళు అలా అనుకున్నారు. చూడండి, వైదిక ఋషులు వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం భూమాతకి రుణపడి ఉన్నాము, చంద్రుడికి రుణపడ్డాము, సూర్యుడికి రుణపడ్డాము, వాయుదేవతకు రుణపడ్డాము అని అనుకున్నాం. వీళ్ళు ఈ మోడర్న్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ చంద్రు రాహువు కేతువు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ దేవతలను వదిలిపెట్టేశారు. ఋషులు దర్శించిన దేవతలకి వీళ్ళు ఎప్పుడో తెలియదు కానీ, మీరు ఎవరినైనా చూశారా? ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, సూర్యుడు, పృథివీ అని ఇలాంటి దేవతలని ఆరాధించే వాళ్ళు ఎవరైనా మీకు కనపడ్డారా? ఈ దేవతలని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంకేవేవో కొత్తవి తెచ్చిపెట్టుకున్నారు. మొత్తానికి రుణములు దేవరుణము గలదు. ఈ దేవరుణాన్ని ఎలా తీర్చాలి? యజ్ఞేన, యజ్ఞం ద్వారా. యజ్ఞం అన్నిటికీ ఒక పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు. పృథివీకి యజ్ఞము మొక్క పాతుట, చంద్రుడికి యజ్ఞము ఒక నూలు పోగు, సూర్యుడికి యజ్ఞము అర్ఘ్యప్రదానము, ఈ విధంగా యజ్ఞము. మొత్తానికి రుణపడి ఉన్నాము, యజ్ఞం చేసి ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి. యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః, పితృదేవతలు అంటే తండ్రి గారికి తాతగారికి మూడు తరాలు పెట్టారు. పితా పితామహః ప్రపితామహః, మాతా మాతామహి ప్రపితామహి, మాతా పితామహి ప్రపితామహి, మళ్ళీ మాతామహి మాతామహః, ఇలాంటివేవో వస్తాయి. మొత్తానికి ఇటో మూడు తరాలు అటో మూడు తరాలు పెట్టి వీళ్ళందరికీ నువ్వు రుణపడి ఉన్నావు అని. ఎందుకు నేనేం రుణపడ్డానంటే, నువ్వు మరి ఉన్నది ఎందుకున్నట్టు? వాళ్ళు నిన్ను కనబట్టే కదా నువ్వు ఉన్నావు. అయితే పోనీ మా నాన్నగారికి రుణపడి ఉంటాను. కాదు, ఆయన్ని వాళ్ళ నాన్నగారు కనబడడానికి అన్నారు కదా. అయితే మరి ఇలా ఎంతవరకు వెనక్కి పోవాలి? మూడు తరాలు వెనక్కి పోవాలి అని ఏదో లిమిటు. ఇప్పుడు వీళ్ళందరికీ రుణపడి ఉన్నాను. అయితే ఎలాగే రుణం తీర్చడం అంటే, ప్రజయా పితృభ్య, సంతానమును కొనుట ద్వారా ఈ రుణ విముక్తి కలుగును అని మూడు రుణాలు ఉన్నాయి. ఈ మూడు రుణాలు తీర్చాడా వీడు? వీడికి ఆత్మజ్ఞానం వచ్చింది, వీసా వచ్చింది, ట్యాక్స్ కట్టాడా లేదా అన్నట్లుగా ఆత్మజ్ఞానం అయితే వచ్చేసింది. ఈ మూడు రుణాలు తీర్చాడా? వీడు వేదం చదువుకున్నాడు, ఓ రుణం తీసేయి, సంతానం కన్నాడు, ఇంకో రుణం తీసేయి, యజ్ఞం చేయలేదు, వీడు ఆత్మజ్ఞానానికి కొర్రి పడింది. కొర్రి అంటే తెలుసిన, కొర్రి క్వెరీని కొర్రి అంటారు. ఒరిజినల్లీ ఇట్ ఈజ్ క్వెరీ. వాడు క్వశ్చన్ మార్క్ పెడతాడు, ఇంకా ఫైల్ అక్కడ పడి ఉంటుంది, అది ఎదరకు కదలదు, దాన్ని కొర్రి అంటారు. సో వీడి ఆత్మజ్ఞానం ఫైల్ కూడా కొర్రి పడింది. అలా అవుతుందా? నా అలా అవద్దు. మరి శంకర్లు అంటే అలాగే ఉంటుంది. అవిద్యావద్విషయత్వాత్ సంగ్రహవాక్యం అంటే, ఈ రుణములు జ్ఞానికి ఉండవు, అజ్ఞానికి ఉంటాయి. కాబట్టి అజ్ఞానికి సంబంధించిన మాట అండది. జాయమానో వై బ్రాహ్మణ స్త్రిభిరుణవా జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య. ఇది బ్రహ్మజ్ఞానికి చెప్పిన మాట కాదు, అది అజ్ఞానికి, అజ్ఞాని కోసం చెప్పారు. కాబట్టి నీకు దాంతో, ఆ రుణములతోటి నీకు సంబంధం లేదు, నీకు జ్ఞానం కలగగానే మోక్షమే. అవిద్యావాన్ హి రుణి. రుణి ఎవరండి? రుణి అంటే రుణము గలవాడు ఎవరు అంటే, అజ్ఞానము గలవాడే రుణము గలవాడు అంతే. తస్య కర్తృత్వాద్యుపపత్తే. ఇప్పుడు నేను కర్తను, యజ్ఞం చేయాలి, పితృదేవతలకి శ్రాద్ధాధికమును చేయాలి, నేను సంతానాన్ని కన్న తండ్రిని అనే కర్తృత్వాది ఎవడికి ఉంటుంది? అజ్ఞానికి ఉంటుంది.
అజ్ఞానికి ఉంటుంది, జ్ఞానికి ఉండదు. కాబట్టి ఈ రుణములు అనేవి జ్ఞానికి ఉండవు. ఎందుకంటే ఎత్ర వా అన్యదివస్యాత్ అన్యోన్యత్ పశ్యేత్ ఇతి హి వక్ష్యతి. నేను వేరు, తండ్రి వేరు, తాత వేరు, ముత్తాత వేరు, తల్లి వేరు, మాతామహి, ప్రపితామహి, పితామహి అందరూ వేరు వేరు వేరు, పితృదేవతలు వేరు, అగ్నిష్వాత్తాహ బరిహిషదహ అని పితృదేవతలు వేరు, విష్ణువు వేరు. అంచేతనే మూడు పిండాలు, అందరూ ఒకటైతే మూడు పిండాలు ఎందుకు, ఒక్క పిండం పెద్దది పెట్టేస్తే పని అయిపోతుంది కదా అనకూడదు కర్మలో. దర్భలు వేసి ఈ పిండము ఎవరికి అంటే అగ్నిష్వాత్తాహ పితరహ వాళ్ళకి ఆ పిండం, ఇంక మళ్ళీ దర్భలు వేసి రెండో పిండం ఇదేవాళ్ళకి బర్హీషదహ పితరహ, మూడవ దర్భలు వేసి పిండము ఇదేవరికి విష్ణువుకి. విష్ణు పిండం ఒకటి ఉంటుంది. ఇలా శ్రాద్ధంలో ఉంటాయి ఇవన్నీ, శ్రాద్ధ కర్మలో. కాబట్టి భేదబుద్ధితో ఉంటారు, నేను వేరు, కర్తను నేను. కాబట్టి సర్వము భిన్న భిన్నముగా చూసేవాడికి ఎత్రవా అన్యదివస్యాత్, అన్యము అని ఎవడికైతే ఉంటుందో తత్ర అన్య అన్యత్ పశ్యేత్, ఇతరుడు ఇతరమును చూచును. ఇవ అంటారు అన్యదివస్యాత్, అన్యత యథార్థం కాదు, భేదము యథార్థం కాదు, కానీ వీడు అజ్ఞానం చేత భేదమా అన్నట్లు దర్శిస్తూ ఉంటాడు. ఆ కారణం చేత వీడి ఎందుకు కర్తృత్వాదులు ఉంటాయి, భేదబుద్ధి ఉంటుంది. కాబట్టి దేవతలు వేరు, నేను వేరు, నేను దేవతలకు రుణపడ్డాను, పితరులు వేరు, నేను వేరు, పితరులకు రుణపడ్డాను, ఋషులు వేరు, నేను వేరు, ఋషులకు రుణపడ్డాను. వాడు అజ్ఞాని, వాడికి సంబంధించిన రుణాలు అవి, అంతే తప్ప జ్ఞానికి సంబంధించిన రుణములు కావు. అసలు మీకు తెలుసో తెలీదో, సన్యాసం తీసుకున్న వాడికి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడగరు. ఒకవేళ వీడు అప్పులు తీర్చలేక, కొంతమంది అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు, వాడు ఏదో చిట్ ఫండ్ ఏదో పెడతాడు, ఏదో ఫైనాన్స్ అని నడిపిస్తాడు, ఊళ్ళో వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం, కొద్ది రోజులు వడ్డీ ఇస్తాడు, కొద్ది రోజులు ఇస్తాడు, నాలుగు నెలలో ఐదు నెలలో వడ్డీ ఇస్తాడు, ఇంకా తర్వాత వడ్డీ ఇచ్చేందుకు కూడా డబ్బులు ఉండవు వీడి దగ్గర. కాబట్టి వీడు ఊరి నుంచి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే ఎక్కడికో ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతాడు. ఆంధ్రప్రదేశ్లో అప్పులు చేసి తెలంగాణకు వచ్చాడు, అయితే తెలంగాణలో అప్పులు చేసి పంజాబ్కి వెళ్ళిపోవడం, అలా ఏదో చేస్తాడు. ఇవన్నీ తెలివి తక్కువ పనులు. నన్ను అడిగితే హృషీకేష్ వెళ్ళిపోయి సన్యాసం తీసేసుకుంటే అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దూరం నుంచే ఓ దండం పెట్టి వదిలేస్తారు, ఆ రుణము కూడా వదిలిపోతుంది ఈ సన్యాసంతో. కాబట్టి మొత్తానికి ఇక్కడ రుణముల యొక్క పరిస్థితి అది. కాబట్టి ఆత్మజ్ఞానికి రుణములంటూ ఏమీ ఉండవు. అనన్యత్ సద్వస్తు ఆత్మాఖ్యం ఎత్ర విద్యాయాం సత్యాం అన్యదివస్యాత్ తిమిరకృత ద్వితీయ చంద్రవత్ తత్ర అవిద్యాకృత అనేక కారకాపేక్షం దర్శనాది కర్మ తత్కృతం ఫలంచ దర్శయతి తత్ర అన్య అన్యత్ పశ్యేదిత్యాదిన అంటూ శంకర భాష్యం చాలా గంభీరంగా ఉంటుంది. దీన్ని బుధవారం నాడు ముందుకు తీసుకువెళ్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం.